मनी व्यू का पर्सनल लोन है ना, गेट अप टू रुपीज 5 लाख, वो भी मिनिमम डॉक्यूमेंटेशन और इंस्टेंट अप्रूवल के साथ. ఎలా నిర్ణయిస్తాడు? నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి నీ అదృష్టాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ఏ విధంగా మనము మన జీవితంలో నెంబర్ వన్ గా నిలబడాలి. ఒక స్టూడెంటా నెంబర్ వన్ గా ఎలా ఉండాలి? ఒక ఎంప్లాయా నెంబర్ వన్ గా ఎలా ఉండాలి? ఒక బిజినెస్ మ్యాన్ నెంబర్ వన్ గా ఎలా ఉండాలి? నిద్రలో కలలు కంటం కాదు, నిజ జీవితంలో కలలు ఎలా కనాలి, ఎలా సాకారం చేసుకోవాలి, ఎలా నెంబర్ వన్ గా నిలబడాలి అన్నదే ఈ రోజు మన టాపిక్. అది రెడీ? ఈరోజు మానవుడు గాల్లో ఎగిరిపోతున్నాడు, విమానంలో ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు నమ్మాడు. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది. కాబట్టి కార్పెంటర్ బి తుమ్మిద శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? దీని శరీర పరిమాణాన్ని బట్టి, శరీర బరువును బట్టి, దానికున్న రెక్కల యొక్క నిర్మాణాన్ని బట్టి చూస్తే ఎగిరే శక్తి దానిలో లేదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఎందుకు ఎగురుతుందో తెలుసా? ఎగరలేదు అన్న విషయం దానికి తెలియదు. కాబట్టి ఎందుకు ఎదగాలంటే కావాల్సింది నమ్మకం. కానీ ఈరోజు మనం ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుడు రాసి పెట్టలేదు నా అదృష్టంలో, కాబట్టి రాలేదు అని దేవుడి మీద నెట్టేస్తున్నారు. గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే ఆర్పకుండా ఆపుతాడా? నీ ప్రయత్నం నువ్వు చేయి. గుర్రాన్ని కట్టేసి ఆ తర్వాత దేవుడి మీద భారం అయ్యి బైక్ ని లాంచ్ చేయకుండా దేవుడు చూసుకుంటాడంటే చూసుకుంటాడా? ఒక వ్యక్తి ఉన్నాడు, క్రికెట్ ఆట మొదలు పెట్టాడు, 100 బాల్స్ ఆడాలి. హిట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు, 99 బాల్స్ కొట్టాడు, 1 బాల్ మిస్ అయింది. అంటే 1% అదృష్టం లేదనా? 100కి 100 బాల్స్ హిట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుంది అనుకోండి. 10 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేశాడు, 100కి 100 బాల్స్ హిట్ చేస్తాడని మీరు మాట వినగలుగుతాడా? మొదటి బాల్లోనే టక్అవుట్ అయ్యే అవకాశాలు లేవా? ఉన్నాయి. ఎంత అనుభవం ఉన్నా మొదటి బాల్లో టక్అవుట్ అవుతాడు, పరిస్థితులు తారుమారైపోతాయి. అదృష్టం అంటే ఏంటో తెలుసా? దేవుడు నిర్ణయించేది. ఎలా నిర్ణయిస్తాడు? నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి నీ అదృష్టాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ప్రయత్నం చేయి, నీ ప్రయత్నంతో పాటు దేవుడు అదృష్టాన్ని రాస్తాడు. ఒక మానవుడికి మేలుకోవడం కోసం కావాల్సిన మొట్టమొదటి మెట్టు. శబ్దాల గురించి జర్మన్లో ఒక ఫిజిసిస్ట్ ఉన్నాడు, ఒక థీసిస్ రాశాడు. అలెగ్జాండర్ గ్రాహం ఒక సెంటెన్స్ చదివాడు, ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్. ఎప్పుడైతే అది చదివాడో, ఆహా ఇది సాధ్యమే అన్నమాట అని నమ్మకం వచ్చేసింది. ఫోన్ ని సాధించాడు. అసలు ఆ థీసిస్ ఏముందో చూడండి, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. Vowel sounds can be electronically produced అని ఉంది అక్కడ. అతనికి జర్మన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి అలా అర్థం చేసుకున్నాడు. వాల్యుబుల్ బ్లండర్ అంటారు దాన్ని హిస్టరీలో. నమ్మకం మనిషితో ఏం చూపిస్తుంది? ఆ రోజు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను మీరు ఫోన్లు యూజ్ చేస్తాం, లేకపోతే ఫోన్ అనేది ఉండేది కాదు. మా నాన్నగారు పొజిషన్ ఏంటో తెలుసా? మేము ఎంత పేదవాళ్ళమో మీకు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఎంత తెలుగు మీడియంలో చదువుకున్నాం తెలుసా? ఇంతగా ఆలోచించమంటారండి, ఏమైనా సరుకు ఉండాలి కదండి బ్యాక్గ్రౌండ్ లో అన్న ఆలోచన చాలా మందిది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ యొక్క సిఈఓస్ ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అంటున్నారు, మా కంపెనీలో మాకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, స్కిల్స్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మేము టాప్ పొజిషన్ ఎందుకున్నామంటే పెద్దగా ఆలోచించడం అన్నది మా యొక్క స్పెషల్ గుణం. మీలో ఎంత ఇంటెలిజెన్స్ ఉండనివ్వండి,
నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నువ్వు పెద్దగా ఆలోచించకపోతే పెద్ద స్థాయికి వెళ్ళలేవు. ఎలా ఆలోచన మారాలి? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, మీ దగ్గర ఒక్క రొట్టె ఉంది, ఏం చేస్తారు? ఎలా తింటారు? హాఫ్ ఆఫ్ చేసుకుని తింటామనే వాళ్ళు ఎంతమంది? నడవదు. కాలం పోయింది, మేమిద్దరం ఒకే రొట్టె ఉంది, ఇంకొక రొట్టె సంపాదించుకుంటాం అన్న ఆలోచనలోకి వచ్చేయాలి. ఆలోచన మారాలి. దుప్పటి ఎంత ఉంది? కాళ్ళు అంతే చెప్పుకోవాలి. దుప్పటి చిన్నగా ఉందనుకోండి, కాళ్ళు ముడుచుకోవాలి. కాళ్ళు ముడుచుకుంటావా? ముడుచుకొని ఎప్పటిపోయి ఉంటా, జీవితం అయిపోతుంది. దాంట్లోనే చుట్టేసి పంపేస్తాడు. ప్రపంచంలో గుర్తించేవాడు ఎవడు ఉండడు. ఎంత దుప్పటి కావాలి? డబుల్ బెడ్ కాట్ పెడుచుటా వేసుకోను, సంపాదించు. గొప్పగా ఆలోచించాలి. డబ్బు విషయంలోనే కాదు, నీ కెరీర్ విషయం కావచ్చు, నీ బిజినెస్ విషయం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, నీ పర్సంటేజ్ కావచ్చు, నీ అచీవ్మెంట్స్ కావచ్చు, ఏదైనా కానీ థింక్ బిగ్. ఒకని ఎదుగుదల నీ కోసం ఎందుకు అంత బాధగా తయారవుతుంది? ఒకని ఎదుగుదల నీ కడుపు మంటకి కారణంగా ఎందుకు మారుతుంది? ఒకని ఎదుగుదల నీ గుండె నొప్పికి బీజం ఎందుకు వేస్తుంది? ఒకని ఎదుగుదల నీ కంటి నిద్రకి ఎందుకు దూరం చేస్తుంది? ఒకని ఎదుగుదల నీ ఒక బాధగా నిన్ను తెగ బాధిస్తుంది ఎందుకని? ఈర్ష్య దేశాలు అసూయాలు ఇవేనా నీ నిజం? మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? నీ కోసం నువ్వేదైతే ఇష్టపడతావో అదే నీ సోదరుడి కోసం కూడా ఇష్టపడు. నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటున్నావా? నీ స్నేహితులు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకో. ఇది నిజమైన లక్ష్యం, ఇది నిజమైన మనస్తత్వం, నిజమైన స్వభావం. ఇలా ఉండాలి మానవుడు అనేవాడు. ప్రపంచం వేగంగా మారుతుంది, ప్రపంచంతో పాటు నువ్వు కూడా మారాలి. ప్రపంచం నిన్ను బలవంతంగా మార్చక ముందే నిన్ను నువ్వు మార్చుకో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. స్వాగతం, సుస్వాగతం అందరికి. పేరు పేరున శుభోదయం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్పాన్సర్స్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సిస్టంలోకి మన అందరినీ తీసుకొచ్చినందుకు మన స్పాన్సర్కి ప్రత్యేకమైన ధన్యవాదములు. మరియు మరి అందరి గురించి అహర్నిశలు శ్రమిస్తూ మన అందరి జీవితాలను ఆనందమయంగా మార్చడం కొరకు, మనకు ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకురావడం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ డానియల్ జాన్సన్ గారు మరియు వారి యొక్క టీంకి మనస్ఫూర్తిగా పాదాభివందనం. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్ సూపర్. చూశారుగా, నిన్న మొన్న ఎంత 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 బ్రహ్మాండంగా ప్రతి ఒక్క లీడర్ కూడా తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను, తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఎక్కడికో 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 ఎక్కడో ఉన్న చిన్న ఫైనాన్స్ ట్రస్ట్ వాలెట్ అని చిన్నగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా నిన్న మొన్న మన చేత మన పీవీసీ మెటా వెబ్సైట్ డాక్టర్ డానియల్ జాన్సన్ గారు ట్రేడింగ్ కూడా చేపించారు. గుర్తుందా? ఆలోచించారా? మన చేత క్రిప్టో కరెన్సీ అంటే తెలియని మన చేత ట్రేడింగ్ కూడా చేపించారు. చూడండి, పెరల్వైన్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు తెలియని విషయాలను ఎన్నో నేర్పిస్తూ మనతో ప్రాక్టీస్ చేపిస్తూ ప్రతి ఒక్క అంశంలో మనల్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అది ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. నాకైతే, నా ఆలోచన విధానాన్ని బట్టి అయితే ప్రతి ఒక్క అంశంలో నేను, నాకు సిస్టమ్ అనేది నాకు నేర్పిస్తా ఉన్నది. ఇలా వెళ్ళు బాగుంటుంది, ఇలా నేర్చుకో బాగుంటుంది, నీ జీవితం బాగుపడుతుంది అని నాకు పెరల్వైన్ సిస్టమ్ పీవీసీ మెటా వెబ్సైటు నేర్పిస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి నేను నేర్చుకోగలుగుతున్నా. సో థ్యాంక్ యూ పీవీసీ మెటా, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ గారు. ఇంత మంచి సిస్టాన్ని మా అందరి గురించి ఇచ్చినందుకు చాలా చాలా వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్క లీడర్ కూడా నిన్న మొన్న
రాత్రి కూడా చాలా మంది లీడర్స్ చాలా ఇన్కమ్ కూడా సంపాదించుకోగలిగారు. సో అక్కడ పీవీసీ మెటా వాల్యూ తగ్గడం పెరగడం, తగ్గడం పెరగడం, తగ్గడం పెరగడం, ఆ విధంగా చేయడం వల్ల చాలా మందికి కదలికలు కూడా వచ్చాయి. ఎవరైతే నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారో మన పెరల్వన్ సిస్టమ్ లోని పీపుల్ కదలికలు కూడా వచ్చాయి. సో అక్కడ సిస్టమ్ ఏం చేసింది, మీరు పడుకున్నారు కాబట్టి మిమ్మల్ని తట్టి లేపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, తట్టి లేపడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికైనా మేల్కోండి, పీవీసీ మెటాను మీరు ఆస్వాదించండి, డబ్బులు సంపాదించండి, మీ ఆర్థిక స్వాతంత్రాన్ని తొందరగా మీరు చేజిక్కించుకోండి అనే ఒక మంచి మంచి సదుద్దేశంతో పీవీసీ మెటా వెబ్సైట్ చాలా 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 వండర్స్ వండర్స్ చేయబోతుంది, చేస్తుంది కూడా. మన కళ్ళతోటి మనము స్వచ్ఛందంగా మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్, ఏదో ఒక అప్డేట్. ఎందుకు, మనలో ఉన్న చైతన్యాన్ని బయటకు తీసుకురావడానికి సిస్టమ్ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని మీరు పాజిటివ్ మైండ్ సెట్తో తీసుకొని ఇప్పటి వరకు ఎవరైతే సీడ్ ఫండింగ్ చేయలేదో ఇంకా 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 సీడ్ ఫండింగ్ చేపించే విధంగా, మరియు మీరు రీసీడ్ ఫండింగ్ చేసుకునే విధంగా, పీవీసీ మెటాలు ఎక్కువ హోల్డ్ చేసుకునే విధంగా, మరియు టోకెన్ ఫార్మింగ్ విషయానికి వస్తే అన్బిలీవబుల్ ప్రాఫిట్స్, అన్బిలీవబుల్ ప్రాఫిట్స్. వన్ డేలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వన్ డేలో కూడా సంపాదించుకునే ఇన్కమ్ ప్లాన్స్ మనకు పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్లో ఉన్నాయి. సో మీకు అందరికీ తెలుసు టోకెన్ ఫార్మింగ్ యొక్క టేబుల్స్ మీ అందరికీ పరిచయం అయిపోయాయి, వాటిని అందరూ స్టడీ చేస్తూ ఉన్నారు. హౌ టు ఇంక్రీజ్ యువర్ మనీ అనే దానిపైన చూస్తే 1 లక్ష రూపాయలు పెడితే తెల్లారే 4 లక్షలు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశాలు మన టోకెన్ ఫార్మింగ్ సిస్టంలో ఉన్నాయి. దానికి తోడు మీరు ఏం చేయాలి, మీరు ఏ విధంగా అయితే ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యారో, ఏ విధంగా అయితే సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీకు ఆర్థిక స్వాతంత్రం రావాలని మీరు ఆలోచిస్తున్నారో, అదేవిధంగా మీతో ఒక 20 మందిని ఒక మీతో ఒక 20 మందిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళతో పాటు మీరు కూడా ఫార్మింగ్ చేస్తూ, మీరు ఫార్మింగ్ చేస్తూ వాళ్ళతో ఫార్మింగ్ చేపిస్తే మీకు అద్భుతాలు అద్భుతాలు వండర్స్ వండర్స్ అనేది టోకెన్ ఫార్మింగ్లో కనబడతా ఉన్నాయి. ఇవి కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏం కాదు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కొరకు మాత్రమే ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఎవరు ఆలోచన విధానాన్ని మార్చుకొని మంచి పెద్ద పెద్దగా ఆలోచిస్తారో వాళ్ళు ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశాలు మన ముందటనే ఉన్నాయి. అది మీ చేతిలో, మీ రాతను మీ తలరాతను మార్చుకునే శక్తి మీ చేతికే ఉన్నది, మీ ఆలోచన విధానానికే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్క పార్ట్నర్, ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ సిస్టంకు ఇచ్చే ప్రతి ఒక్క విధానాన్ని అనుసరిస్తూ తమ తమ ఆర్థిక స్వాతంత్రాన్ని అతి తక్కువ సమయంలో సంపాదించుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇస్తున్నందుకు, ఇంత మంచి ఒక ఫ్యామిలీలో నన్ను మెంబర్గా ఉంచినందుకు నిజంగా ఆ స్పాన్సర్కి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నా స్పాన్సర్కి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా అదేవిధంగా ఆలోచిస్తూ మీ జీవనాన్ని ఎంతో ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరు కానీ ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అనకుండా ఆ సామెత మన నోటికి కానీ మన మైండ్కు కానీ ఎప్పుడు కూడా టచ్ కాకుండా ఉండే విధంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అనుసరిస్తూ మనకు ముందుకు వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్, వెల్కమ్. మీ యొక్క యాక్టివిటీ షేరింగ్ కానీ, మీకు తెలిసిన సబ్జెక్ట్ కానీ ఇక్కడ మా అందరి గురించి వివరించడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ పేరు పేరున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో హ్యాండ్ రైజ్ చేయండి, ముందుకు వెళ్దాం.
మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క యాక్టివేషన్, మీ యొక్క డౌట్స్, క్లారిఫికేషన్, ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ మనస్ఫూర్తిగా నిర్భయంగా నిర్మోహమాటంగా మీరు ముందట ఉంచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి మీరు ఎలాంటి సంశయానికి పోవద్దు, ఎలాంటి అనుమానాలకు పోవద్దు. మీకు లోపల ఎలాంటి భయాలు ఉన్నా కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మీరు వాటిని బయటకి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు హ్యాండిల్ చేయండి, మనం ముందుకెళ్దాం. ప్లీజ్ వెల్కమ్ లీడర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్, వండర్ఫుల్ గా అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. లింక్ అనేది మీ గ్రూపులలో, మీ పర్సనల్ గ్రూప్స్లలో, వాట్సాప్ గ్రూప్స్లలో, టెలిగ్రామ్ గ్రూప్స్లలో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడానికి కంపల్సరీ ఎప్పటికప్పుడు సిస్టమ్కి అప్డేట్ అయి ఉండాలి. మనం చూస్తారు కదా నిన్న మొన్న ఏం జరుగుతూ ఉన్నదో సిస్టంలో. ఎంతో 6.5లో పీవీసీ మీట కొనుక్కున్న లీడర్కి ఈరోజు 7.6 అయింది. దానికి ఎన్ని రెట్లు పెరిగాయి చూడండి. సో అక్కడ ఎవరైతే అప్డేట్గా ఉండి, యాక్టివ్గా ఉండి, సిస్టమ్ను అర్థం చేసుకుంటూ దానికి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఎంత డబ్బన్నా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించుకోవడం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడు సిస్టమ్ మన ముందటనే పెట్టింది, డబ్బు సంపాదించుకుంటావా సంపాదించుకో. అక్కడ అమ్మ పళ్ళెంలో ప్లేట్లో అన్నం కలిపి పెట్టి దాన్ని తినమనంటే కూడా చాలా మందికి బద్ధకంగా ఉన్నది. ఇక్కడ మనకు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు అన్ని రకాల పంచ పరమాణాలు మనకు అక్కడ టోకెన్ ఫార్మింగ్ లో కానీ, సీడ్ ఫండింగ్ లో కానీ, పీవీసీ మెటా వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఆ అందుకునే అవకాశం మనకు ఉన్నది. కాబట్టి దాన్ని మీరు ఆస్వాదిస్తారా, దాన్ని వదులుకుంటారా, అదంతా మన చేతిలోనే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడైనా కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కంపల్సరీ వెంటనే అడగడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఎన్నో వెబ్సైట్, ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ కానీ మన పీవీసీ మెటాకు ఉన్నంత అక్కడ ఫార్ములేషన్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, దానిలో ఉన్న అవకాశాలు కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ, రిడీమ్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఎన్నో రకాల అంశాలు ఏ సిస్టంలో కానీ లేవు. ద వరల్డ్ బెస్ట్ క్రిప్టో కరెన్సీ, ద కింగ్ ఆఫ్ ద క్రిప్టో వరల్డ్ మన పీవీసీ మెటా. సో అందరు ఆలోచించండి దీని గురించి. మీ కమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కమ్యూనిటీని పెరగడం వల్ల మన పీవీసీ మెటా డెవలప్ అవుతుంది. ఇప్పుడు త్వరలోనే మన ఫైనాన్స్ లో కూడా లాంచ్ కాబోతుంది. సో ఇక్కడ చాలా చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి మన పీవీసీ మెటాలో. మన అంత అదృష్టవంతులు ఎవరూ లేరు, మనంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరు. సో అంత మంచి అదృష్టం ఉన్న మనం పీవీసీ మెటాను మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇంకా మీరు పీవీసీ మెటాల యొక్క వాల్యూను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యాలెట్లలో లోపల 1000 పీవీసీ మెటాలు ఉండాలి, బయట 1000 పీవీసీ మెటాలు ఉండాలి. కంపల్సరీ దాన్ని పాటించండి. ప్రతి ఒక్కరు కూడా 1000 పీవీసీ మెటాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఎవరు కానీ దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఇది వండర్స్, వండర్స్ చూపెట్టబోతుంది మన జీవితాలలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ లీడర్స్, ఎనీ లీడర్స్ హ్యాండిల్ చేయండి. ఎనీ లీడర్ ముందుకు వచ్చి వాళ్ళ యొక్క యాక్టివిటీ షేర్ చేసుకోండి, లేకపోతే సబ్జెక్ట్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు రండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ మీరు ప్లాన్ చెప్పచ్చు, మంచిగా సబ్జెక్ట్ ఇవ్వచ్చు, డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. సో మనకు సమయం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏలూరు నుంచి వెళ్ళి శ్రీనివాస్ గారు వచ్చారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్.
హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, శంకర్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. వినపడుతుందండి వాయిస్? వినపడుతుంది వినపడుతుంది. ఓకే 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 సార్. మొన్న నేను ఒక 2 డేస్ బ్యాక్ 6.5 పెట్టి ఒక 16 కాయిన్స్ కొన్నాను సార్. సూపర్ సూపర్, కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఇప్పుడు 8 దగ్గరగా 8కి వస్తుందండి. అవునవును అవును సార్, చాలా హ్యాపీగా ఉందండి. సూపర్ సూపర్ సార్, కంగ్రాట్స్. మీ అందరి సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. మీ అందరికి ఎప్పుడు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అమరికా మేడం, సుజాత మేడం, దానభైన శంకర్ గారు, వాళ్ళ అబ్బాయి రవితేజ చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. అది వింటే మనకు ఆక్సిజన్ వచ్చినట్టుంటుందండి. అవును, ఆక్సిజన్ వచ్చినట్టుంటుందండి పీవీసీ మెటా గురించి. అదే అదే అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ సార్. నిన్న దానభైన శంకరరావు సార్ గారి కుమారుడు ధరం తేజ చాలా చక్కగా వివరించారు. ట్రేడింగ్ కానీ మనం ఆలోచన విధానాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి, పీవీసీ మెటా యొక్క వాల్యూ ఏ విధంగా ఉండబోతుంది, క్రిప్టో కరెన్సీలో పీవీసీ మెటా యొక్క ప్రాధాన్యత ఏంటిది, ప్రాముఖ్యత ఏంటిది, దాని యొక్క స్టేటస్ ఏంటిది, ఒక మైండ్ స్టేటస్లో మీరు ఏ విధంగా మీరు ట్యూన్ చేసుకోవాలనే విషయాలు చక్కగా సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ధరం తేజ సార్. థ్యాంక్ యూ సార్ సూపర్ సూపర్ షేరింగ్ సార్. సో ఇంకా లీడర్స్ వెల్కమ్ సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఎర్నింగ్. చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ మనకు, ప్రతి ఒక్క అంశాన్ని మీరు షేర్ చేసుకోవడానికి ముందుకు రావాలి. ఎలాంటి అంశమైనా మీకు ఇక్కడ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సమయం అనేది వేస్ట్ చేయకుండా తొందరగా వస్తే చాలా మందికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బాల వెంకట రామకృష్ణ సార్ హ్యాండిల్ చేశారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకట రామకృష్ణ సార్. ఓకే వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆలేపు సార్. అది ఇంకా ఏం మారలేదు సార్, నాది అలా ఏమి రాలేదు సార్. ఓకే ఇక్కడ మనకు ఎవరున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్. సుజాత మేడం, ఒక 2 నిమిషాలు ఫ్రీగా ఉన్నారా మీరు? ఒకటే 2 నిమిషాలు అంతే. ఈసారికి ఒక 4 డేస్ బ్యాక్ కింద 5 600 తోటి ఫార్మింగ్ చేపించడం జరిగింది. చూసారా? అది నేను చూసాను, కాకపోతే అది సిస్టమ్ ఎర్రర్ సార్. నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అది సిస్టమ్ ఎర్రర్ సార్, అవుతుంది సార్. అలాగే సార్. ఇంకొకరు కూడా పాపం బెంగళూరులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా రోజు వస్తూనే ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి కూడా అంతే అవుతుంది, అయింది వస్తుంది. ఓకే మేడం, ఓకే మేడం. ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ ఫోన్ కూడా రీబూట్ చేసి ఒకవేళ అలా కూడా చేయొచ్చు, చూడండి ఒకసారి. స్విచ్ ఆఫ్ చేసి రావాలా మేడం? ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఎర్రర్లు కూడా వేరే వాళ్ళకు శ్రీశైలం సార్ మీకు తెలిసే ఉంటది, ఆయనకి ఏమైనా చిన్న డౌన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఇలా చెప్తే అలా అదే నేను ఇలా చెప్తే అలా చేసేసారు, వాళ్ళకి వచ్చేసాయి అనమాట. మై లక్ సార్ అది. ఓకే సార్, ఓకే మేడం, ఓకే ఓకే. జేవి సత్యనారాయణ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. జేవి సత్యనారాయణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్, నా పేరు జేవి సత్యనారాయణ.
నేను మాది ఆంధ్రప్రదేశ్ సార్, నిడదవోలు. ఫస్ట్ నేను కోవిడ్ లో ఉన్నాను సార్. సార్ వాయిస్ వస్తుందా సార్? నేను వస్తుంది వస్తుంది సార్. వెల్కమ్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్. అదే సార్, అదే ఇప్పుడు రామకృష్ణ గారి గురించి మాట్లాడదామని. అదే నిన్న కోట వెంకటేష్ గారితో కూడా మాట్లాడాం సార్ మేము. అయితే ఆ సార్ కూడా అదే ఇప్పుడు చేసిన వెంటనే మనకి 4-5 డేస్ పడుతుంది, మా డౌన్ లైన్ కూడా 6 డేస్ కూడా పడింది, వచ్చేస్తే అని చెప్పి చెప్పడం జరిగింది నిన్న. అదే దానికోసమని నేను ఎంటర్ చేసిన. అయితే పెట్టాను, పెడితే చూసి అది మాకు మాకు ఇలా జరిగింది, నాకు చేసిన 6 రోజులకు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది సార్ నిన్న. అయితే అదే నిన్న ఆయన కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి చెప్పారు సార్, అందుకనే చెప్పండి చెప్దామని ఎంటర్ చేశాను సార్. నేను డ్యూటీలో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెంకట రామకృష్ణ గారు, మీరు ఒకసారి ఫోన్ మంచిగా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. వెంటనే స్టార్ట్ చేయకండి. అప్లైనర్ జేవి సత్యనారాయణ సార్ సార్ సజెషన్ కూడా చాలా వండర్ఫుల్ మీకు సజెషన్ ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మీరు సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్టే సార్, సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్టే, మీరు దాని గురించి ఇబ్బంది పడకండి. దాన్ని ఒకసారి మంచిగా స్టార్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి. అది సిస్టమ్ ఎర్రర్ సార్, మన వల్ల ఏమైతే మిస్టేక్ జరగలేదు, మనమైతే ప్రాపర్ గానే చేసినాం. ఓకేనా సార్? ఓకే, మీకు సార్ తెలియజేయడం అని నేను అడ్రస్ చేశాను సార్. నో ప్రాబ్లం, మీరు ప్రతిసారి రావచ్చు, హ్యాండిల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ఎనీ విషయాన్ని కానీ మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లీడర్స్ ప్లీజ్ వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాండిల్ చేయండి, మనం ముందుకెళ్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్, గుడ్ మార్నింగ్. ఎనీ లీడర్స్ ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు, ప్రత్యేకించి పేరు పెట్టి పిలవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టినా అనుకోండి, సారు వేరే పని మీద ఉన్నాడు అనుకోండి, ఇబ్బంది ఫీల్ అవుతారు గట్లా. అందుకని పేరు పెట్టి పిలవట్లేదు. ఎవరు ఏమనుకోదో, పేరు పెట్టి పిలుస్తలేడు ఎందుకు మాట్లాడాలని అనుకోకండి. పేరు పెట్టి పిలవడం వల్ల పిలవచ్చు, కానీ అక్కడ సారు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ విధంగా అక్కడ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అనుకూలిస్తలేదు తెలియదు. కాబట్టి ఎవరికైనా లీడర్స్కి పరిస్థితులు అనుకూలంగా ఉన్న వాళ్ళు డైరెక్ట్ మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ వెల్కమ్, హ్యాండిల్ చేయండి మీ యొక్క డౌట్స్ కానీ, క్లారిఫికేషన్ కానీ, ఎలాంటి విషయాలైనా కానీ మీరు ఇక్కడ ముందుంచుకోవచ్చు, అందరికి అవకాశం ఉన్నది. సో రండి సార్, హ్యాండిల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. మీకు తెలిసిన అంశాలను మాకు ఇక్కడ పంచడం వల్ల చాలా మందికి కూడా తెలిసిపోతుంది, విషయాలు అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో తెలిసిన విషయాలను మీరు అట్ట పెట్టేసుకుంటే మాకు కూడా కొంచెం తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి మీకు తెలిసిన విషయాన్ని వెంటనే మాకు ఇక్కడ చెప్పేశా. సో ఇక్కడ మనకు గంగరాజు సార్ హ్యాండిల్ చేశాడు. గంగరాజు గారు ప్లీజ్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గంగరాజు సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఇప్పుడు మనకి పీవీసీ మెటా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల డైలీ 10-10 వేలకి మేము పీవీసీ మెటా బై చేస్తున్నాం సార్. ఈ రోజు కూడా బిఎస్టీ కొని పెట్టుకుని రెడీగా ఉన్నాం సార్. ఎప్పుడైతే తగ్గుతుందా లేదా పెరుగుతుందా అని చూస్తూ వెయిట్ చేస్తున్నాం సార్. చాలా చక్కగా ఉంది సార్, మీతోటి మేము డైలీ వింటూ ఎలా ముందుకి సాగాలి అనే దాంట్లో మేము చాలా చక్కగా తెలుసుకుంటున్నాం సార్. మేము క్వార్ట్జ్ అండ్ ఎమరాల్డ్ అయితే టీం ద్వారా రాలేదు సార్. ముందు మేము ఈ అగ్రిగోల్డ్ ఇలాంటిలో బేస్ వాల్యూ దెబ్బతిన్నందు వల్ల దీంట్లో చాలా టీం చేయలేకపోయినాము. సొంతగా మేము మనీ పెట్టుకొని దీంట్లో క్వార్ట్జ్ అండ్ ఎమరాల్డ్ కూడా చేసుకొని మంచి ఇన్కమ్ కూడా తీసుకున్నాం సార్.
ఇప్పుడు వచ్చిన డీపీలతో తోటి డైలీ మేము రీడింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడాను దీంట్లో కూడాను సుమారుగా ఇప్పుడు పివిసి మెటల్ కూడాను డే బై డే పది పదివేలతో మేము కొంటూనే ఉన్నాం సార్. ఇంకా ఈరోజు కూడా ఒక 10,000 తీసుకుని బిఎస్టీలు రెడీగా పెట్టుకుని ఉన్నాం సార్. ఈవినింగ్ దాకా చూద్దాం ఏమన్నా తగ్గుతుందేమో అని. ఎప్పుడు మొబైల్లోనే ఉన్నాం సార్, మొబైల్ చేతిలో పట్టుకొని చూస్తూనే ఉన్నాం సార్. వీలైనంత తొందరగా ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉందో అమౌంట్తో కానీ లేదంటే సార్ వాళ్ళు చెప్పినట్లా టీం ద్వారా కానీ ఎంత ముందుకు వెళితే అంత లైఫ్ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ షేరింగ్. మీరు పరిచయం చేసుకోలే, అందరు ఫస్ట్ పరిచయం చేసుకోలే గంగరాజ్ సార్ ఫ్రమ్ వేర్ అనేది. సార్ గంగరాజు హిందూపూర్ సార్, అనంతపూర్ జిల్లా హిందూపూర్. హిందూపూర్ అనంతపూర్ జిల్లా. వావ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. రండి సార్, ప్రతిరోజు మాట్లాడండి సార్, ఏదో ఒకటి మీకు తెలిసిన అంశాలను ఇక్కడ పంచుకోవడానికి కూడా ముందుకు రావచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇంకా లీడర్స్ ముందుకు రావాలి. మాట్లాడండి, షేర్ చేసుకోండి అంశాలను, కొత్త అంశాలను మాకు పరిచయం చేపియండి, మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. వెల్కమ్ లీడర్స్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నిన్న ఒక మనకు ధర్మతేజ్ సారు, దానపైన శంకర్రావు సార్ వాళ్ళ కుమారుడు, ఒక మంచి అంశం చెప్పాడు. అది అందరు గమనించారో లేదో నేను అది చెప్తున్నా. ఏంటిదంటే, మీరు టోకెన్ ఫార్మింగ్ విషయంలో మీరు ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే, అక్కడ చిన్నగా ఒక సజెషన్ ఇచ్చారు సారు. ఎప్పుడైతే ప్రతిరోజు రిడీమ్ చేసుకునే అవకాశం వస్తుందో అప్పటిదాకా మీరు వెళ్తూనే ఉండాలి టోకెన్ ఫార్మింగ్లో. మీరు అక్కడ టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు అంటే ప్రతిరోజు రిడీమ్ చేయాలి, అంటే ప్రతిరోజు 10 BSD కంపల్సరీ రావాలి మీకు. అది మీ పర్సనల్గా చేసుకుంటారా, టీంతో చేసుకుంటారా, అది సంబంధం లేదు. కానీ ప్రతిరోజు రిడీమ్ చేసుకునే అవకాశం మనకు టోకెన్ ఫార్మింగ్ పేజీలో ఉండాలి అనే అంశాన్ని సార్ చక్కగా చెప్పాడు. ఆ అంశాన్ని అందరూ గుర్తుంచుకోండి. మీరు ఎప్పటికైనా టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారా, ఎవ్రీడే రిడీమ్ నొక్కాలి. దానికి బిఎన్బిలు అవసరం ఉండదు సార్. ఇంకొకటి గుర్తుంచుకోండి, టోకెన్ ఫార్మింగ్లో ఫస్ట్ వీ రిపోర్ట్లో బిఎస్డీలను రిడీమ్ చేస్తే బిఎన్బిలు అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి అక్కడ ఎవ్రీడే 10 BSD వచ్చేదాకా మీరు ఫార్మింగ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా సార్? మినిమం 10 BSD ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు వచ్చేదాకా మీరు టీముని పికప్ చేస్తారా లేకపోతే మీ పర్సనల్గా చేసుకుంటారా, అది మీ చేతిలోనే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఇన్కమ్ అనేది ప్రతిరోజు మనం పీవీసీ మెటల్ సంపాదించుకోవాలి. ప్రతిరోజు పీవీసీ మెటాలను మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు రాదు, రేపు లేదు, ఎల్లుండి రాదు అని అనకుండా, ఈ కనీసం ఒక పీవీసీ మెటాన, ప్రతిరోజు ఒక పీవీసీ మెటాన వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ ధర్మతేజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పడం జరిగింది సారు. సో చూడండి, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డాడీకి కొడుకు ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు చూడండి. సో అక్కడ వాళ్ళకు సబ్జెక్ట్ అనేది తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తా ఉన్నారు. చాలా మంది పిల్లలకు కూడా మనం చెప్పినా కానీ అర్థం చేసుకుంటలేరు. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు అక్కడ మీటింగ్, మార్నింగ్ మీటింగ్ స్టార్ట్ అవుతుందిగా ఇంట్లో, ఏం చేయాలంటే ఇయర్ ఫోన్లు పెట్టుకోవద్దు. ఈ ఇయర్ ఫోన్లు అనేది పక్కన పెట్టేసి ఫోన్ యొక్క స్పీకర్ ఆన్ చేసి పెట్టండి. అక్కడ మీరు అనుకుంటారు అయ్యో వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు. డిస్టర్బెన్స్ కాదు, వాళ్ళ మైండ్ స్టేటస్ను మనం డిస్టర్బ్ చేస్తున్నాం. వాళ్ళ మైండ్ స్టేటస్ను ట్యూన్ చేస్తున్నాం మనం. సో ఆ ట్యూన్ చేయడం వల్ల ఏమవుతాయంటే, వాళ్ళకు ఒక అరా కొర మాటలు వాళ్ళ చెవిలో పడతా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన లీడర్స్ అందరూ షేర్ చేసుకుంటా ఉంటారు కదా, అరా కొర విషయాలు వాళ్ళ చెవిలో పడి ఒకరోజు కాకుండా రెండో రోజు కాకుండా ఆయన ఆ ఫోన్కు దగ్గరగా వస్తూ ఉంటాడు. కొన్ని రోజుల వరకు వచ్చి ఆ ఫోను కత్తుకొని పోయి వినే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మనము ఇంట్లో వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా,
అనుకోకుండా ఆ స్పీకరు ఆన్ చేసి మీరు హాయిగా మీటింగ్ వింటా ఉండండి. సో వాళ్ళకి ఒకరోజు కాకుండా కానీ ఒకరోజైనా కానీ అర్థమవుతుంది. ఓకేనా సార్? నాకు అంటే నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా, దీనిలో కంపల్సరీ అనేది ఏం లేదు, అది మీ ఇష్టం. ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి అలా ఆలోచన విధానం ఉంటుంది. నాకు తెలిసింది చెప్పడానికి నేను దేనికి సంకోచించా, నా మనసులో ఏమనుకుంటున్నానో అది చక్కగా చెప్పేయడమే నా అలవాటు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, ఇక్కడ వెల్కమ్ వెల్కమ్. ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, మనకు ఇంకా పేరు పెట్టి పిలవాలని అనిపిస్తుంది కానీ పిలుద్దాం పిలుద్దాం. ఇక్కడ మనకు భూషణం సార్ ఉన్నారు, కట్కం భూషణం సారు ప్రొద్దుటు నుంచి వెళ్ళి. కట్కం భూషణం సార్ ఫ్రీగా ఉంటే మీరు మైకు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. చాలా విషయాలు సార్ దగ్గర ఉన్నది, చాలా సబ్జెక్ట్ ఉన్నది కానీ సార్ మనకు చెప్పట్లేదు, అన్ని దాచుకుంటుండు సారే. సో థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మాకు మీ సబ్జెక్టును మాకు అందించడానికి ముందుకు రావాలి. కట్కం భూషణం సార్, సార్ వింటా ఉన్నాడు, ప్రతిరోజు వస్తారు కానీ ఏ రోజు కూడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి సార్ ముందుకు రావట్లేదు. సో ప్లీజ్ వెల్కమ్ సార్, ఇఫ్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ వెల్కమ్. సో ఇంకా లీడర్స్ ఎవరున్నారు? సో వెల్కమ్ 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 వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయం అనేది మనం వృధా చేసుకోకూడదు. కాబట్టి ఎట్లా వస్తున్నారు మీటింగ్ వస్తున్నారు, మీటింగ్కి వస్తున్నారు కాబట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఏముంది సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ సార్. నారా సార్, చిన్న ఒక వీడియో ఉంది చూపిస్తామంటానా? ఆ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతా ఉన్నది, స్టార్ట్ చేయండి. సార్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెదురు చెట్టు కోసం గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. నిద్రపోతున్నాను సార్, ఏమనుకోవద్దు సార్, మాట్లాడతాను సార్. నైట్ లేట్ అయింది సార్, నైట్ లేట్ అయింది సార్, కొంచెము పడుకున్నాను సార్, కొంచెం మాట్లాడతాను సార్, మాట్లాడతాను సార్. ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సారీ సార్, సారీ సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే నాగరాజ్ సార్. వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు, తరువాత వారానికి ఏమీ రాదు, నెలకి ఏమీ రాదు, ఏడాదికి రాదు, కానీ మూడేళ్ల తర్వాత మొలకొస్తుంది. ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి. ఆ మూడేళ్లు లోపల అది ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని తిప్పుతుంది. సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటాము, అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి. ఆ గ్రౌండ్ వర్కే సక్సెస్ అవ్వడానికి రీజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ వీడియో, చాలా చక్కగా ఉన్నది వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మీ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, దాని గురించి కొంచెం మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దాని గురించి ఏంటంటే, మనము ఇప్పుడు ఒక మొక్క పెడితే, ఇది వెదురు అంటారు సార్ దాన్ని, దాన్ని విత్తనం భూమిలో పెడితే అది రేపే మొక్క మొలకగా రాదు సార్, లేదా 1 వీక్ తర్వాత కూడా మొలకగా రాదు, 1 మంత్ కూడా మొలకగా రాదు, 3 ఇయర్స్ తర్వాత మొలకగా వస్తుంది. ఎందుకు అంత లేట్ అవుతుందంటే, లోపల దాని వేర్లు అనేది అంత బలం స్ట్రాంగ్ గా పనిచేస్తా ఉంటుంది సార్. వేర్లు ఎంత లోపలికి దిగితే అంత లో పైకి మొక్క అనేది ఎదగడానికి అవకాశం ఉందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనము కింద గ్రౌండ్ వర్క్ కూడా అలాగా చేసుకుంటే మనం కూడా అంత ఎదగడానికి అవకాశం ఉందని అక్కడ వీడియోలో చెప్పినారు సార్ వాళ్ళు చాలా చక్కగా. అందరు కూడా టీం ఉండేవాళ్ళంతాను మన డౌన్ లైన్ లో బాగా సపోర్ట్ చేసుకొని
సర్వీస్ ఇస్తే అంత ఎదుగుతామని దాని అర్థం సార్ దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 వీడియో, చాలా చక్కగా వివరించడం జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ప్రతిరోజు రండి సార్, ప్రతిరోజు మీ షేరింగ్ అనేది కంపల్సరీ మాకు అవసరం. తప్పకుండా వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా లీడర్స్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మనకు సత్యమన్న వచ్చారు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి. సత్యమన్న ఫ్రీగా ఉన్నారా? వెల్కమ్ సార్, వెల్కమ్. చాలా రోజుల తర్వాత వచ్చారు, ఈ మధ్యన రావట్లేదు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అయ్యో మీ మాట వినట్లేదు ప్రతిరోజు మేము. పాపలకు అది జూమ్ మీటింగ్ ఉంటది, ఇంటి కాడ ఉంటది, డిగ్రీ చేస్తుంది, కొద్దిగా పూట అందుకోసమే వస్తలేను సార్. ఓకే ఓకే సార్. ఇంకా అందరు బాగున్నారా సార్? బాగున్నారు సార్, బాగున్నాను సార్, బాగున్నాను. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా లీడర్ హ్యాండ్రైజ్ చేయండి. ఇక్కడ మనకు సారంగపాణి సార్ వచ్చారు, హ్యాండ్రైజ్ చేశారు. సారంగపాణి గారు మంచిర్యాల్, వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సారంగపాణి గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మంచిర్యాల్, హ్యాండ్రైజ్ చేశారు కదా, మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడచ్చు సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నా సార్. సూపర్ సూపర్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఒకసారి రెడీమ్ చేద్దామని చేశాను సార్. వెల్కమ్ సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్. అక్కడ స్క్రీన్ షేర్ చేయండి, పైన మూడు చుక్కలు ఉన్నాయి కదా మీ పేరు పైన సార్, మూడు చుక్కలు నొక్కితే షేర్ స్క్రీన్ అని కనబడుతుంది. ఓకే అవుతుంది, వెళ్ళండి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఓకే సార్, కనిపిస్తుందా సార్? కనబడుతుంది కనబడుతుంది. సార్ అక్కడ పీవీసీ మెట ఎంత ఉందా సార్? ఉన్నదా ఒకసారి బ్యాక్ వస్తా సార్? అక్కడ పైన ఇంటి గుర్తు నొక్కండి, పైన ఇంటి గుర్తు నొక్కండి, కింద వాలెట్ నొక్కండి. పీవీసీ మెట ఒకసారి ఓపెన్ చేయండి. పీవీసీ మెట 0.9 ఉన్నది ఎందుకు సార్? అదే సార్ అర్థం కాలేదు. నిన్న ఎవరికి రెండు పీవీసీ మెటల్ ట్రాన్స్ఫర్ చేశారు కదా? నేను ఎవరు చేయలేదు సార్, ఎటువైనాయని. ఎటువైనా లోపలికి యాడ్ పీవీసీ మెట కొట్టినట్టున్నారు. లోపలికే పోయినాయి, లోపలికే పోయినాయి. ఒకసారి బ్యాక్ రండి, అక్కడ బిఎన్బిలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. బిఎన్బిలు 0.1 సరిపోద్ది. ఇక్కడ బిఎన్బిలు ఎన్ని ఉన్నాయి సార్? $19 ఉన్నాయి. ఒక్క నిమిషం, మీరు కింద బ్రౌజర్ ఉన్నది కదా, కింద బ్రౌజర్ ఉంది కదా సార్, కిందికి వెళ్ళండి. ప్యాన్ కేక్ షాప్ అని ఉంటుంది. ప్యాన్ కేక్ షాప్ లో ఎవరికి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేశారా? చేయలేదా? నాకు అంతగానో రాదు సార్, నాకు ఏదో వచ్చిన సార్, నాకు అర్థం కాలేదు. కొంచెం పైకి జరపండి, కొంచెం స్క్రీన్ జరపండి, ఇంకా కొంచెం ఇంకా కొంచెం వస్తలే సార్గా. స్క్రీన్ పైకి జరపండి, అంటే అక్కడ ప్యాన్ కేక్ షాప్ అని నొక్కండి. నిన్న చూసినప్పుడు రెండు ఉండే సార్, అక్కడ నిన్న చూసినప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. అవును సార్, అవును సార్. అక్కడ పైన కనెక్ట్ అని ఉన్న చూసారా? అవును సార్, అవును. కనెక్ట్ అని నొక్కండి ఒకసారి. ట్రస్ట్ వాలెట్ నొక్కండి, ట్రస్ట్ వాలెట్ నొక్కినా సార్. ఇది ఫస్ట్ టైం వస్తున్నారు మీరు, అక్కడ పీవీసీ మీట అడ్రస్ కూడా కావాలి. ఓకే
సారంగపాణి అని ఉన్న చూసిరా, దాన్ని టచ్ చేయండి. అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. కింద కనెక్ట్ అని కొట్టండి. ఓకే, ఫస్ట్ అక్కడ మీకు ఆప్షన్ ఉన్నది చూసిరా, బిఎన్బి అని ఉన్నది కింద కేక్ దగ్గర. కేక్ కేక్ దగ్గర టచ్ చేయండి. కేక్ దగ్గర బాక్స్ లో కాదు, కేక్ అని రాసినది కదా, సిఏకేఈ, దాన్ని టచ్ చేయాలి. చేసిన సార్? అక్కడ మీరు టైప్ చేయండి పైన పివిసి అని టైప్ చేయండి, వస్తుందా? రాదు కావచ్చు. పివిసి లేదు, మీరు అక్కడ అడ్రస్ పేస్ట్ చేయాలి. ఒక్క నిమిషం, మీకు వాట్సాప్ లో నేను అడ్రస్ పంపుతా, మీరు వాట్సాప్కి వెళ్ళండి ఒకసారి. వాట్సాప్ లో ఉన్నాడు సార్? వాట్సాప్ లో ఉన్నారా? ఒక్క నిమిషం, లైన్ లో ఉండండి. అట్నే అంటే ఇది వేరే నంబర్ సార్ ఇది? ఏదైనా పర్లేదు, మీరు నాకు హాయ్ అని పెట్టారు వాట్సాప్ లోకి, నాకు హాయ్ అని పెట్టారు. పెట్టారా? హాయ్ అని పెట్టారా? నాకు పెడుతున్నా సార్. ఓకే, మీకు ఒక అడ్రస్ పంపిస్తున్నా, దానికి కాపీ చేయండి. కాపీ చేయడం అంటే ప్రెస్ చేయాలా సార్? లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేయండి. పైన మూడు చుక్కలు, పైన మూడు చుక్కలు ఉన్నాయి చూడండి, అక్కడ కాపీ అని ఉంటుంది, కాపీ చేయండి. ఓకే, ఇప్పుడు ట్రస్ట్ వాలెట్కి రండి. ఓకే, అక్కడ పివిసి అని ఉన్నది కదా, దాన్ని తీసేయరి. ఎక్కడ సార్ కనిపిస్తలేదు? ఓకే, వస్తుంది, మీరు లాక్ ఓపెన్ చేయరు. మీ వాలెట్ లాక్ లో ఉన్నది కదా? తీసాను సార్. కింద బ్రౌజర్ నొక్కండి. నొక్కాను. ఇక్కడ హిస్టరీలో ఫస్ట్ ఉన్నది కదా, హిస్టరీ కింద ఎక్స్చేంజ్ అని రాసి ఉన్నది కదా, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేయండి. ఒక్క నిమిషం, లైన్ లో ఉండండి. అట్నే ఓకే, ఇప్పుడు కనెక్ట్, కనెక్ట్ అని నొక్కండి. ట్రస్ట్ వాలెట్ నొక్కండి. మళ్ళీ సారంగపాణి టచ్ చేయండి. ఫస్ట్ బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి, కనెక్ట్ కొట్టండి. ఇప్పుడు రెండోది ఉన్న చూసిరా, రెండోది కేక్ సిఏకేఈ, దాన్ని టచ్ చేయండి. సిఏకేఈ అని రాసినది కదా, అక్కడ ఇప్పుడు పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని పేస్ట్ చేయండి పైన సర్చ్ లో. పైన సర్చ్ బాక్స్ ఉన్నది కదా, ఇక్కడ ఇంపోర్ట్ అని ఉన్న చూసిరా, ఇంపోర్ట్. అవును, ఇంపోర్ట్ నొక్కండి. ఓకే, కొంచెం పైకి జరపండి, ఐ అండర్స్టాండ్ అని ఉంటుంది, టిక్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ కొట్టండి. కొంచెం పైకి జరిపి ఐ అండర్స్టాండ్ అని ఉన్నది కదా, ఐ ఐ అండర్స్టాండ్, అదే ఐ అక్నాలెడ్జ్ ద రిస్క్, దాన్ని టిక్ చేసి
ప్రొసీడ్ అని ఉంది సార్, ప్రొసీడ్ అని ఉంది, ప్రొసీడ్ ప్రొసీడ్ చేయండి, ప్రొసీడ్ చేయండి. ఓకే, ఇప్పుడు కింద పీవీసీ అన్న దాంట్లో ఆ డబ్బలో, ఆ డబ్బలో 0.2, మీరు 0.2 పెట్టండి, 0.2 ఎక్కువ కొనుక్కున్నా ఏం కాదు కానీ అక్కడ మళ్ళీ బియ్యం బిల్ తక్కువ అయితే 0.2 అని పెట్టండి కింద, దానిలో టైప్ చేయండి మీరు 0.2. చేసిన తర్వాత పైన బియ్యం బిల్ మనకు కట్ అవుతాయి, కొంచెం స్క్రీన్ కిందికి జరపండి. ఓకే ఓకే ఓకే, కొంచెం పైకి జరపండి, స్క్రీన్ పైకి జరపండి. ఆహా, 0.2 అని ఎక్కడ పెట్టారు సార్? పీవీసీ లో పెట్టండి మీరు, అక్కడ బియ్యం బిల్ లో పెట్టారు. ఓహో, ఇది కట్ చేయమంటారా? అది కట్ చేసి పీవీసీలో 0.2 అని పెట్టండి. పీవీసీలో కొంచెం పైకి జరపండి బాక్స్, కింద ఉన్నది కదా, కింద పీవీసీ దాంట్లో పెట్టండి 0.2. ఓకే, కొంచెం పైకి జరపండి స్క్రీన్. ఇక్కడ మనకు చూడండి 1 PVC ఈక్వల్ టు 0.2 NP. ఇక్కడ స్వాప్ నొక్కండి, స్వాప్. ఇక్కడ మీకు దీన్ని బిఎన్బిల్ కట్ అవుతున్నాయి, 0.2 PVC మీట వస్తుంది. కన్ఫర్మ్ స్వాప్ నొక్కండి, యాక్సెప్ట్ కొట్టండి. ఇక్కడ పైన యాక్సెప్ట్ అని ఉన్నది, ఇప్పుడు కన్ఫర్మ్ స్వాప్ కొట్టండి. కన్ఫర్మ్ స్వాప్. ఓకే, కింద అప్రూవ్ కొట్టండి. ఓకే ఓకే, వెయిట్ చేయండి వెయిట్ చేయండి, అయిపోతుంది. ఒకసారి అది క్లోజ్ చేయండి, అది ఇంటి గుర్తున్నది కదా, మధ్యలో మధ్యలో ఇంటి గుర్తున్నది కదా, చేశారు. ఇప్పుడు అక్కడ చూడండి పీవీసీ మెటాకాడ ఎంత వచ్చింది బ్యాలెన్స్, స్క్రీన్ కొంచెం కిందికి జరపండి. బ్యాలెన్స్ 1.125 సార్. 1.125. ఓకే సూపర్. ఇప్పుడు అక్కడ పైన ఇంటి గుర్తు నొక్కండి, ఇక ఇంటి గుర్తు నొక్కి కింద వ్యాలెట్, వ్యాలెట్ నొక్కి కింద కింద వ్యాలెట్ నొక్కి ఇప్పుడు పీవీసీ మెటాను ఓపెన్ చేయండి. పీవీసీ మెటా 1.125 వచ్చేసింది. ఓకేనా సార్? ఓకే ఓకే. ఇప్పుడు మనం బ్రౌజర్ లోకి వెళ్దాం. అక్కడ హిస్టరీ అని చూసిరా, హిస్టరీకి పక్కన ఆరో మార్క్ ఉంది చూసిరా, ఆరో మార్క్ టచ్ చేసి ఆ హిస్టరీని డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ గా మీరు పీవీసీ మెటా .com లోకి వెళ్ళండి, పీవీసీ మెటా .com అన్ని అవే ఉన్నాయి. ఓకే, ఏదో ఒకటి నొక్కండి. ఓకే క్లోజ్. ఓకే, ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఎన్ని ఉన్నాయి సార్? 17 ఉన్నాయి. అది 10 కాగానే చేసుకోవాలి మీరు, 17 దాకా ఉంచద్దు అది. ఇది అర్థం కాకనే లేట్ అవుతుంది. లేట్ అవుడే ఉన్నాయి సార్, ఇక్కడ 10 కాగానే కొట్టేసేయాలి అంతే. లేట్ చేసినా లాస్ అవుతావు.
నిన్న చేసుకుంటే నీకు ఎక్కువ పీవీసీ మెటల్ వస్తుండే. సో ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా మీరు, పైన కొట్టండి, రేడియం కొట్టండి పైన. ఇప్పుడు 17 చేయమంటారా? 17 చేసేయండి. ఓకే ఓకే, సబ్మిట్ యువర్ బ్యాలెన్స్ ఇస్ లెస్ దెన్. ఓకే కొట్టండి, ఓకే కొట్టండి. ఇక్కడ కింద బాక్స్ లో ఇట్లా టచ్ చేయండి, బాక్స్ లో కింద బాక్స్ లో టచ్ చేయండి. కొంచెం డిలీట్ ఉన్నది కదా, ఒక్కటిసారి టచ్ చేయండి, ఒక్కటిసారి. డిలీట్ లేదా కీప్యాడ్ లో? డిలీట్ 2-9 అని ఉన్నాయి చూసారా, దాన్ని తీసేయరు. 2-9 తీసేయరు. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టండి, ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. ఓకే, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇంకొక విషయం, నిన్న మీరు ఇక్కడ 75 సీడ్ ఫండింగ్ లో, సీడ్ వాల్యూలో 75 ఉన్నాయి సార్, అది కూడా కొట్టండి. రెడీమ్ కొట్టండి, మ్యాక్స్ కొట్టండి. ఓకే, అది 50 కాగానే చేసుకోవాలి. అది నిన్నటి నుంచి అది రీడింగ్ రావట్లేదు సార్, అది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అప్లోడ్ కొట్టండి. రీడింగ్ రావట్లేదు అంటే 2 పీవీసీ మెటల్ లోపలికి పంపించారు అందుకని. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ కింద నుంచి మూడో వీ రిపోర్ట్ ఓపెన్ చేయరు, కింద నుంచి మూడో వీ రిపోర్ట్ ఓపెన్ చేయరు. ఇక్కడ చూడండి, ఇగో ఏది, ఏ తారీఖు నాడు అంటే 20 తారీఖు ఆగస్టు 2023 నాడు యాడెడ్ ఫ్రమ్ కనెక్టెడ్ వ్యాలెట్ 2 పీవీసీ మెటల్ సార్, కనబడుతున్నాయి. మీరు బయట ఉన్న పీవీసీ మెటల్ను లోపలికి పంపించారు 20 తారీఖు నాడు. అక్కడ మీరు ఏం చేశారంటే, ఓపెన్ కాగానే అక్కడ యాడ్ పీవీసీ మెటల్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేశారు. టచ్ చేయగానే కంటిన్యూ చేసేసారు అన్నట్టు, వచ్చేసినాయి లోపలికి అట్లా. ఓకే సార్, ఒక్కసారి స్టేకింగ్ లో ఉంటాయి కదా సార్? పోదాం, అక్కడికి పోదాం. ఇప్పుడు ఇక్కడ పని అంతా అయిపోయిందా? సార్ ఓకే. నాలుగో వీ రిపోర్ట్ లో ఏమున్నా చూడండి, నాలుగో వీ రిపోర్ట్ లో మళ్ళీ ఎక్కడ దాకా వేరు, మళ్ళీ టెన్త్ వేరు, కొద్దిగా సార్ బాగా. మీరు ఫోన్లా వెనకకు కొట్టుకుంటే అనేది బంద్ చేయాలి. వెనకకు పోతా ఉంటారు అందరు, బ్యాక్ పోతా ఉంటారు, అది బంద్ చేయాలి. బ్యాక్ ఓడు కొట్టండి. కింద హిస్టరీ ఉన్నది కదా, హిస్టరీలో ఫస్ట్ టచ్ చేయండి, హిస్టరీలో ఫస్ట్ టచ్ చేయండి, పోతారు మళ్ళీ అక్కడికి. ఓకే, వచ్చినా సార్ మళ్ళీ. ఓకే, పైన 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, లేకపోతే సీడ్ ఫండింగ్ అని ఒకటి, లేకపోతే 3 చుక్కలు అక్కడికి వచ్చిన సార్. రీలోడ్ కొట్టండి. పైన సీడ్ ఫండింగ్ అని ఉన్నది. పైన సీడ్ ఫండింగ్ అని రాసింది చూడండి, పైన 3 గీతల కింద, 3 గీతల కింద. స్క్రీన్ కిందికి జరపండి. వెరీ గుడ్. రైట్ సైడ్ లో బాణం రౌండ్ ఫిగర్ ఉంటే సార్, అవుతుంది ఒకటేసారి వచ్చేస్తుంది రైట్ సైడ్ లో కింద. ఎక్కడ ఇప్పుడు రైట్ సైడ్ లో ఇట్లా రౌండ్ ఉంటే సార్ సర్కిల్, దాన్ని ఒత్తితే ఒకటేసారి కిందికి వచ్చేస్తుంది, జరపకుండా. ఓకే ఓకే, ఇప్పుడు ఉండే సార్, ఇట్లా వచ్చినప్పుడు దాన్ని ఒత్తినామంటే ఒకటేసారి ఈ ఫిగర్ వచ్చేస్తుంది అన్నట్టుగా. ఓకే ఓకే, నెక్స్ట్ టైం
జరిపాను సార్, కిందికి జరిపాను. కనెక్ట్ అని కొట్టండి, పైన కనెక్ట్ అని కొట్టండి. ఓకే, ఇది క్లోజ్ చేయండి. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, సీడ్ ఫండింగ్, సీడ్ ఫండింగ్ నొక్కండి. ఇప్పుడు దీంట్లో ఏం చూడాలనుకుంటారు? ఇంతకుముందు చేసిందా సార్? ఇప్పుడు దీనిలో ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలి. కింద స్టేకింగ్ రివార్డ్ అని ఉన్నా చూసారా, కింద స్టేకింగ్ రివార్డ్? అవును సార్, అవును. దాన్ని నొక్కండి, ప్రతిరోజు చేయాలి. ఓకే సార్, స్టేకింగ్ రివార్డ్ నొక్కిరా? నొక్కినా సార్. ఇక్కడ 9 పివిసి మెటాల్ ఉన్నాయి, ప్రతిరోజు 5 పివిసి మెటాల్, 5 పివిసి మెటాల్ లోపలికి పంపించచ్చు. ఇప్పుడు ఇది అవైలబుల్ నొక్కాలనా సార్? అవైలబుల్ నొక్కండి. అక్కడ మ్యాక్స్ కొట్టండి, 5 పివిసి మెటల్ వస్తాయి. వచ్చినాయి 5? వచ్చినాయి సార్, 5 వచ్చినాయి. మీ పిన్ నెంబర్ కొట్టి లోపలికి పంపించండి. మళ్ళీ రేపు ఇంకొక 4 ఉంటాయి, వాటిని కూడా కొట్టేయండి. అక్కడ ఎప్పుడైతే 5 వస్తుందో, యువర్ లాస్ట్ రిడీమ్ రిక్వెస్ట్ ఈస్ పెండింగ్, 4 hours 36 minutes. నిన్న చేసిరట, నిన్న చేసిన టైము ఇంకా 4 గంటలు ఉన్నదట. నిన్న ఏ టైం చేసిరు ఆ టైంకు ఇంకా 4 గంటలు ఉన్నదని చెప్తుంది. ఇంకొక 4 గంటల తర్వాత చేయండి ఇది. 12 గంటలు చేసిరా నిన్న? అవును సార్. ఓకే కొట్టండి, ఓకే కొట్టండి సార్. ఇప్పుడు మొత్తం పివిసి మెటల్ ఎన్ని ఉన్నట్టు సార్ నాకు? ఓకే, కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు. స్క్రీన్ కి వచ్చే కిందికి జరపండి. అక్కడ పైన ఫస్ట్ స్టేకింగ్, స్టేకింగ్ అన్నది కదా, టచ్ చూడండి. లీడర్స్ అందరు అబ్జర్వ్ చేయండి సార్ యొక్క బయోగ్రఫీ. సారు 58 బిఎస్డీలతోటి 15 సెప్టెంబర్ 2022 నాడు, 58 బిఎస్డీలతోటి 12 పివిసి మెటాలు సిస్టమ్, 18 పివిసి మెటాలు ఇచ్చింది. ఓకే, కానీ సార్ దగ్గర ఎన్ని పివిసి మెటాలు ఉన్నాయి చూడండి, 631 పివిసి మెటా ఉన్నది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సారంగపాని గారు, ఏ విధంగా సాధ్యమైంది మీకు? సార్ నేను అమెథిస్ట్ నుంచి తర్వాత అమెథిస్ట్ లో మనకు డిపిలు వచ్చిన తర్వాత టోపా చేసుకున్నా సార్ నేను. సూపర్ సూపర్ సూపర్, గ్రేట్. టోపాజ్ గ్రాంట్ లో చేసుకున్న తర్వాత టోపాజ్ నుండి 30,000 డిపిలు వచ్చినాయి సార్. ఓకే ఓకే ఓకే. సో అక్కడ అందరూ అబ్జర్వ్ అయింది అనుకుంటా, అందరు అర్థమైంది అనుకుంటున్నాను. సో సారు కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోవడం వల్ల సారు కొనుక్కునేది 18 పివిసి మెటాలే, కానీ పెరల్వైన్ సిస్టమ్ ద్వారా టోటల్ గా 631 పివిసి మెటాలు సార్కి ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. సో పక్కన ఇక్కడ బిఎస్డి అని ఉన్నాయి కదా, దాని పక్కన సీడ్ వాల్యూ అని ఉన్నది చూడండి సార్, మధ్యలో సీడ్ వాల్యూ అని ఉన్నది చూడండి, దాన్ని టచ్ చేయండి. ఆ చుక్కలో ఆ సర్కిల్ ఉన్నది కదా సీడ్. ఓకే, సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్ చూడండి. ప్రతిరోజు ప్రతిరోజు సారు రిడీమ్ చేస్తూనే ఉన్నాడు, సార్కి వస్తూనే ఉన్నాయి. లాస్ట్కి వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళండి. ఇప్పటి వరకు ఎన్ని డిపిలతోటి మీరు పివిసి మెటాలు సంపాదించుకున్నారు అనేది లాస్ట్కి ఉంటుంది మీకు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాహ్, సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్. ఇక్కడ చూడండి, తారికి ఇప్పటి వరకు 7482 డిపిలు బియుఎస్డీలుగా మారినాయి. 7482 డిపిలు బిఎస్డీలుగా మారి సార్కు 619.46 పివిసి మెటాల్ సంపాదించుకున్నాడు. గ్రేట్ గ్రేట్ సార్, నిజంగా గ్రేట్, సూపర్ వండర్ఫుల్. దాదాపు ఇప్పుడు 619 అంటే ఎంత సార్?
6,19 కోట్లు సార్ మీకు, 619 కోట్లు. ఏ సిస్టమ్ దగ్గర మీరు సంపాదిస్తారు సార్ చెప్పండి సార్? కావచ్చు సార్, 619 కోట్లు అంటే మీ తరతరాలు తరతరాలు తిన్నాగానే ఉడవ సార్. అవునా సార్? పిల్లలేమో డబ్బులు ఇవి అంటున్నారు సార్. డబ్బులు ఇప్పుడు ఉన్నాయి కదా 619 కోట్లు, ఒక 10 సంవత్సరాలు ఆగమనండి, 10 సంవత్సరాలు ఆగితే వాళ్లకు మీరు మొత్తం చుక్కలు చుక్కలు చూపెట్టచ్చు వాళ్ళకి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మీ ఇంట్లో ఎవరైతే పట్టించుకుంటలేరో వాళ్ళందరూ మీ దగ్గరికి రావాల్సిందే. ఓకేనా సార్? మీ మాట కంపల్సరీ వింటారు వాళ్ళకు నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఏదైతే నేను స్పీకర్ పెట్టువన్నానో ఆ స్పీకర్ అనేది ఆన్ చేసి పెట్టాలి, మెల్లగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉండాలి, అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటాయి స్పీకర్ తోటి వాళ్ళు వింటారు. ఇప్పుడు మీటింగ్ వింటారుగా మీరు, మీటింగ్ వింటప్పుడు ఏం చేయాలంటే స్పీకర్ ఆన్ చేయాలి. స్పీకర్ ఆన్ చేస్తే వాళ్ళకు కూడా చెవులకు పోతా ఉంటుంది, కొంచెం కొంచెం పోతా ఉంటుంది. సో ఆ విధంగా మీరు మెల్లమెల్లగా వినిపించరు దాని గురించి, వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇంకా అచ్చటి ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఎంత? 20,000 డీపీలా సార్? 30,000 సార్, 30,000. 30,000 డీపీలకు వెళ్ళి ఇంకా ఇప్పటి వరకు 7,400 వచ్చినాయి, ఇంకా చాలా అచ్చటి ఉన్నాయి ఇంకా. ఓకేనా సార్? వండర్ఫుల్, కంగ్రాట్స్, నిజంగా సూపర్ సూపర్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ షేరింగ్ సార్, టోపాజ్ లీడర్ మంచిర్యాల్ సారంగపాణి సార్, చాలా చక్కగా సారు యాక్టివ్గా ఉండి ప్రతిరోజు రిడీమ్ చేస్తాడు సారు, ఒక్కరోజు కూడా మానుకోడు, ప్రతిరోజు రిడీమ్ చేస్తూ ఉంటాడు సారు. చక్కగా రిడీమ్ చేసుకోవడం వల్ల సార్కి ఇన్ని పివిసి మెడల్ వచ్చినాయి. నిన్న కువైట్ రాత్రి మీటింగ్లో మీలాగానే ఒక అమితిస్ట్ లీడర్ సార్, 1100 డీపీలు ఉన్నాయి సార్ చేసుకుంటలేడు ఆయన, రెడీ చేయమంటే బిఎన్బిలు ఇవ్వంటుండు. ఆయనకేం చెప్పాలి సార్, ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు. మాకు ఇక్కడ కూడా ఒక లీడర్ ఎట్లా చెప్పాడు సార్, బిఎన్బిలు బాగా ఖర్చు అవుతున్నాయని చెప్పిండు. అయితే ఆయన మాట వినలేదు సార్, ఇక వినకుండా మీ మాట విని బిఎన్బిలు. ప్రభాకర్ సార్ దాంట్లో కూడా ఉన్నాయి కదా, ప్రభాకర్ సార్ చేస్తలేడు కదా? చేస్తలేడు సార్. మరి ఎట్లా సార్? మీరు దగ్గరుండి నిన్న భాస్కర్ సార్ ఏం చెప్పిండు తెలుసా, మీకు దగ్గర కూడా అయితే చెంపమించలు ఒకటి కొట్టేనా కానీ చెప్పి అన్నాడు. నేను కొట్టేస్తా సార్ వాళ్ళ చెప్పు, చెంపమీకెళ్ళి ఒకటి కొట్టైనా కానీ చెప్పి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడైనా బాధపడచ్చు కానీ ఫ్యూచర్ లో ఆయన పీవీసీ మెటల్ వాల్యూ రూపాలలో వచ్చినాక అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఇవాళ ఎట్టి పరిస్థితులైనా మీరు పోయి దగ్గరుండి ఆ బిఎన్బిలు ఆయన దగ్గర లేకున్నా గానీ, ఆయన దగ్గర లేకపోవడం సార్, ఆయన కుబేరుడు కదా సార్, బాగున్నాయి సార్, విపరీతంగా బంగారం దుకాణం ఉంది ఆయనకు, బంగారం దుకాణం దగ్గర ఆయన బిఎన్బిల్ కొనడానికి వెనక ముందు చెప్తా ఉన్నాడు. చూడండి లీడర్స్ ఇట్లా ఉన్నారు. సార్ కూడా నేను చాలా చక్కగా కూడా చెప్పిన, సార్ కూడా పర్సనల్గా వచ్చిండు, పర్సనల్గా వచ్చినా కానీ సార్ చక్కగా చెప్పిన. ఇంకా ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా నేను ప్లాన్ చెప్పిన, ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా. మీరు కూడా ఫార్మింగ్ లోకి దిగండి సార్, ఫార్మింగ్ లోకి దిగండి, వండర్ఫుల్ గా ఫార్మింగ్ నడుస్తా ఉన్నది. 800 డేస్ డబ్బులు సార్, మీరు ఎక్కడ ఏ బ్యాంక్ లో పెడితే మీకు డబ్బులు వస్తాయి చెప్పండి. అట్లా మీరు లక్షలు కోట్లు కాదు, ఇంకా చాలా వండర్స్ జరగచ్చు దీనిలో. ఇప్పుడు రామచంద్ర సార్ కొంచెం సార్ ని ఫార్మింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. చెప్తున్నా సార్, ఇప్పుడు అందులో 9 ఉన్నాయి కదా సార్, పీవీసీ మీటర్ల చేపిస్తే అయిపోతాయి కదా అని చేపిద్దాం. ఓకే సార్, స్క్రీన్ ఓపెన్ చేయండి. ఓకే, అక్కడ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంటుంది, టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. కింద కూడా ఉన్నది టోకెన్ ఫార్మింగ్ అని, టోకెన్ ఫార్మింగ్ నొక్కా సార్. సో క్లోజ్ కొట్టండి. ఓకే, ఇక్కడ పిన్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకు సార్ దగ్గర పీవీసీ మెటల్ 9.515 ఉన్నాయి. ఇక్కడ కింద స్టార్ట్ ఫార్మింగ్ అని కొట్టండి సార్, స్టార్ట్ ఫార్మింగ్. ఓకే, ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే, మ్యాక్స్ 75 వస్తాయి. ఓకే, 70 వచ్చినాయి. ఓకే, స్టార్ట్ ఫార్మింగ్ అని కొట్టండి.
మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్. వావ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సార్కి. అక్కడ అప్రూవ్ కొట్టండి, కింద అప్రూవ్ కొట్టండి. వావ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఓకే కొట్టి కింద ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కొట్టండి. కింద ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇప్పటి వరకు సార్ ఫార్మింగ్ ఎంత అయిందంటే 598 అయింది. ఈ రోజు 70 యాడ్ అయింది సార్. ఈ రోజు 25 ఆగస్టు, 23 ఆగస్టు 2023 70 యాడ్ అయింది. ఓకేనా సార్? దీన్ని ఇంకా ఇంకా పెంచండి సార్. దీన్ని ప్రతిరోజు ఫార్మింగ్ చేస్తూనే ఉండండి. ఎంతవరకు పెంచమంటారు సార్? ఎంతైనా పెంచుకోవచ్చు సార్, అన్లిమిటెడ్ సార్. సార్, మొన్న మీటింగ్లో ఏం చెప్పినాం సార్? 5000 ప్లానింగ్ చెప్పినాం మొన్న మీటింగ్ లో. దుర్గా సార్ చెప్పలేదా? హిందీ అవును సార్, అవును. 5000 ప్లానింగ్ చెప్పాడు సార్ అక్కడ. మనకి ఇప్పుడు 598 ఉన్నాయి. ఎంతనైనా పెంచుకోవచ్చు సార్, ఇది అన్లిమిటెడ్. ఒక్క రోజులో 100% పెరిగేదాకా పెంచుకోవాలి. ఇక్కడ ఇక్కడ వీ రిపోర్ట్, ఫస్ట్ వీ రిపోర్ట్ నొక్కండి. నేను చెప్తా, ఫస్ట్ వీ రిపోర్ట్ నొక్కండి. ఫస్ట్ వీ రిపోర్ట్ నొక్కండి. ఇక్కడ మీకు ప్రతిరోజు ఏమొస్తుంది సార్? 1.25 వస్తుందా సార్? సార్, 1.25 రావద్దు. 10 రావాలి అక్కడ. 10 ఎవ్రీడే కొట్టుకునేటట్టు 10 రావాలి అక్కడ. అప్పుడు మీకు ఇన్కమ్ కనబడుతుంది. మీరు ప్రతిరోజు కరీంనగర్ రావచ్చు నా దగ్గర. ఓకేనా? ప్రతిరోజు రావచ్చు. ప్రతిరోజు వచ్చి సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ అని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళచ్చు. ఆ విధమైన రోజు కూడా రాబోతున్నాయి. మొత్తం దీని మీదే ఉంటారు ఇక మొత్తం. పది వచ్చింది అనుకోండి, ప్రతిరోజు దీని మీదే ఉంటారు ఇక. రోజు మీటింగ్ లో ఉండి ఈ మాత్రం నేర్చుకున్నా సార్? అదే సార్, అదే సార్. మీరు ఏమంటారు, కంటిన్యూస్ గా ఉన్నారు కాబట్టి 600 పివిసి మెటల్ వచ్చినాయి. మీరు కంటిన్యూస్ గా లేకపోతే 600 పివిసి మెటల్ లాస్ అయ్యే వాళ్ళు మీరు ఇప్పుడు అంటున్నా. అవును సార్, అవును. అది మాత్రం వాస్తవం సార్. సో అదే విధంగా ప్రభాకర్ సార్ కూడా అర్థం చేపించి, ప్రభాకర్ సార్ ని కూడా రీడింగ్ చేపించే విధానం చేయండి మీరు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ సూపర్ షేరింగ్ టుడే. ఈ మాత్రం నేర్చుకున్నది కూడా మీ వల్లనే సార్. సార్ సార్ అందరం నేర్చుకుండే. మీరే నేర్చుకుండే, నేనే నేర్చుకుండే. ఎవరైతే సిస్టమ్ కు కనెక్ట్ అయి ఉంటారో, నేర్చుకోవాలనే ఆశ కుతూహలం ఉంటుందో, కంపల్సరీ అది వచ్చేస్తుంది సార్. దానిలో ఏం లేదు. ఈ మాత్రం పదాలు ఈ అడిగే అసలు కొంచెం నేయడానికే పదాలు రావాలంటే మీ దగ్గర నేర్చుకొని ఈ మాత్రం రీడిమ్ అంటే ఏంటిది, పివిసి మెటల్ అంటే ఏంటిది, ఈ మాత్రం నేర్చుకోవడమే సార్ మీ వల్లనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఎట్లా వెనుకోవాలి సార్? అక్కడ ఏం లేదు, పైన 3 గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు నొక్కేసి లాగ్అవుట్ అని ఉంటది. లాగ్అవుట్ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత పైన ఇంటి గుర్తు ఉంటది, ఇంటి గుర్తు కొడితే అయిపోయి. ఓకే, ఇప్పుడు కింద ఫోన్ కు కింద అన్నిటికంటే కింద ఒక సర్కిల్ ఉన్నది. ఫోన్లో దానిలాగా స్క్రీన్ లో కాదు. ఓకే సార్, ఓకే. మినిమైజ్ చేయండి, మినిమైజ్. ఇప్పుడు టెలిగ్రామ్ కు వెళ్ళండి, టెలిగ్రామ్ కు వెళ్ళండి. ఓకే, ఇప్పుడు అక్కడ పైన 3 గీతలు ఉన్నాయి కదా, 3 చుక్కలు, 3 చుక్కలు. స్టాప్ షేరింగ్ అని ఉన్నాయి చూడండి, లాస్ట్ది. వావ్, సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ షేరింగ్, వండర్ఫుల్ వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు లీడర్స్ హ్యాండిల్ చేయడం జరిగింది. రత్నయ్య సార్ హ్యాండిల్ చేశారు. రత్నయ్య సార్కి అన్మిట్ ఆశిస్తున్నాం. రత్నయ్య సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. మీ దయ వల్ల నేను 3 రోజుల నుంచి మీటింగ్ లో నేను అన్మిట్ కోసం చేశాను. మరి నాకు టైము
దొరికినప్పుడు టైము నేను అనుమతి చేస్తున్నాను. సుజాత మేడం గారికి నమస్కారం మేడం. సంపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మా మానిక మేడం గారికి గుడ్ మార్నింగ్. ఈ పివిసి మేటర్ లో ఉన్న సభ్యులందరికి ధన్యవాదములు. అందరికి గుడ్ మార్నింగ్ సార్. నాది ఒకసారి ట్రస్ట్ బయట ఒకసారి చెక్ చేస్తామని సార్. నేను నిన్న మొన్న తక్కువ ఉన్నప్పుడు ఒక 20,000 దాకా మేటర్లు కొందామని ట్రై చేశాను. మరి డ్యూటీ టైం అయిపోయి వెళ్ళిపోయాను. మొన్న విజయ్ భాస్కర్ సార్ కూడా మెసేజ్ పెట్టినప్పుడు సంపత్ సార్ రెస్పాన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తామని అన్నారు. సంపత్ సార్కి థ్యాంక్ యూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. మన శంకర్ సార్ గ్రేట్ లీడరు. మా కరీంనగర్ మీటింగ్ పెట్టి అన్ని స్టేట్లలో శంకర్ సార్ పేరు మోగుతుంది సార్. మీ పేరు ప్రతి మీటింగ్ లో టచ్ అయినప్పుడు అంతా మీ పేరు బాగా ఈ విధంగా కరీంనగర్ లో మీటింగ్ పెట్టారని బాగా మంచి పేరు వచ్చింది సార్ మన డిజిటల్ ఇండియాకి. దానికోసం అంటే అప్పుడు ఆ టైంలో నేను ఆర్బిఐ క్యాష్ ఎస్కార్ట్ డ్యూటీలలో పోవడం వల్ల అందుకనే నేను డొనేట్ చేయడం జరిగింది. రాలేకపోతున్నాను ఆయన అయినా కానీ భోజనానికైనా దేనికైనా కొంచెం డొనేట్ చేస్తే కొంచెం బాగుంటది అనే అభిప్రాయంతో చేయగలిగాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. స్క్రీన్ ఒకసారి షేర్ చేయండి. మా ఆఫ్లైనర్ వచ్చి వేణు సారు తిరుపుస్తారు. వాళ్ళకి కూడా కాల్ చేశాను, కాకపోతే వాళ్ళు ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారేమో అందుకే నాకు కొంచెం రెస్పాండ్ కాలేకపోయినారు. సుజాత మేడం గారికి కూడా నిన్న మెసేజ్ పెట్టాను. నిన్న అందరూ బిజీగానే ఉన్నాం సార్. అందరం బిజీగానే ఉన్నాం నిన్న. మళ్ళీ రేటు పెరిగిపోయింది. అప్పటికి నేను తిరుపతి సార్ డౌన్ అయితే సార్ డౌన్ అవుతుంది పెరిగిద్ది అది కామన్ మార్కెట్ అనేది. అందుకే మేడం క్యాష్ అమౌంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి పెట్టాలంటే ఇచ్చి పెడతాను. ఏదన్నా ఉంటే హెల్ప్ చేయండి మేడం. ఓకే సార్. ఓకే. ఇక్కడ 27 బిఎస్డీలు ఉన్నాయి సార్ ఫస్ట్ దాంట్లో. అవును సార్. రీడింగ్ కొట్టేసేయండి. అది 10 కాగానే కొట్టేయాలి. లేట్ చేయాలి. రీడింగ్ కొట్టండి సార్. కొట్టేసేయండి. 27 ఉన్నాయి. మాక్సిమం కొట్టేదా 20 కొట్టేదా? మ్యాక్స్. ఓకే సబ్మిట్. ఇవి కామన్ గా చేసుకునేటి మీరు ప్రతిరోజు ఓపెన్ చేసి అక్కడ ఎన్ని వస్తున్నాయి అన్ని టక్కన కొట్టేసేయాలి. ఆపద్దు దాన్ని. ఓకే సార్. థ్యాంక్ యూ. సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ 7 కూడా 51 వచ్చింది కదా సార్. ఇది కూడా చేసేయండి. పక్కన రెడీ ఉన్నది కదా అది కూడా కొట్టేసేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ కు 3 పివిసి మీటర్లు వచ్చినాయి సార్ 27 తోనే. అప్రూవ్. ఓకే సార్. థాంక్ యూ. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు సెకండ్ వీ రిపోర్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ వీ రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఈరోజు మీరు రిడీమ్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ 3.10 పివిసి మెటల్ వచ్చినాయి సార్ ఈరోజు. ఓకే సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇంకొక రేపు నిన్న ఇట్లా చేసుకుంటే మీకు నిన్న ఎక్కువ వస్తుండే. అవునవునవును సార్. అందుకే నిన్న వచ్చాను కానీ చేద్దామని అని మిస్ అయిపోయింది సార్. మళ్ళీ టైం డ్యూటీ టైం అయిపోయి వెళ్ళిపోయింది. అయితే ఇది మీరు దీని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఆల్రెడీ. మీరు లోపల వెళ్ళేసి దీన్ని ఓపెన్ చేసుకొని చేసేసుకోవచ్చు. అంతే. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలనుకుంటున్నారు? అదే కొనాలని అంటే అదే మేడంకి అమౌంట్ పంపించి పెడితే కొంటారా లేకపోతే సంపత్ సార్ దగ్గర పంపమంటారా? నేను ఒక 20,000 పంపించగలుగుతాను. ఓకే. మీ ఇష్టం. మీకు ఎవరికి ఆఫర్ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించండి. మా సుజాత మేడం గారు మీకు 20,000 పంపిస్తాను మేడం మీకు అకౌంట్ కి. సార్ పంపించండి.
ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు సునీత మేడం గారు ఉన్నారు. సునీత మేడం గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సారీ మేడం, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మా, వెల్కమ్. సార్ ట్రస్ట్ వాళ్ళు ఎట్లా బిఎస్డీలు ఉన్నాయి సార్, ఫండింగ్ చేయాలి, పివిసి మెటా కొనాలి సార్. ఓకే ఓకే. రత్నయ్య సార్ మీరు స్క్రీన్ క్లోజ్ చేస్తారా? మేడం నెంబర్ ఒకసారి చెప్పండి మేడం, నెంబర్ చెప్పేస్తే నేను పంపించేసి. ఒక మినిట్, 9657 33 33 53 53 50 50. సుజాత గారు వచ్చారు వచ్చారు. మేడం వచ్చాయి మేడం. ఓకే సార్, ఒకసారి అది మీరు బీఎస్డీ కదా మీకు కావాల్సింది. బీఎస్డీ కానీ టోకెన్స్ డైరెక్ట్ గా రేట్ తక్కువ ఉంటే టోకెన్స్ కొనేస్తాం, ఎట్లా బాగుంటే అట్లా. టోకెన్స్ కష్టం లేదు సార్, బీఎస్డీ తీసుకోండి చెప్తాను. ట్రస్ట్ వాలెట్ తీసుకోండి. ఓకే. బ్యాక్ వచ్చేసాడు. ఇంటి కొట్టండి పైన, ఇంటి కొడితే. ఓకే ఓకే. ఇక్కడ వాలెట్ కింద వాలెట్ ఉంది. ఓకే. బిఎస్ టైప్ చేయండి. బి బిఎన్బి బిఎస్డి బిఎస్ నొక్కండి. బియుఎస్డి బియుఎస్డి రిసీవ్. ఓకే. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. స్క్రీన్ క్లోజ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు బిఎస్డీలు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు వెంటనే పివిసి మెటల్ పర్చేజ్ చేయండి, వెంటనే ఆగద్దు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత మేడం గారు ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎందుకు వెయిట్ చేశారు మరి సునీత మేడం గారు? మీరు ఎందుకు పివిసి మెటల్ సీడ్ ఫండింగ్ చేయడానికి వెయిట్ చేస్తారు అంటున్నా సార్? నిన్న కొంచెం బిజీగా ఉంటుంది సార్, మాట్లాడే టైం లేకుండే. నిన్న బిజీగా ఉంటే ఆల్రెడీ అయిపోయిందిగా ఇది. లోపలికి వెళ్ళి కావచ్చు. ఓకే, పంపించండి. కింద కింద బ్రౌజర్ నొక్కండి. వెయిట్ చేయాల్సిన పని కాదు మీది, మీరు యాజ్ అ లీడర్ గా మీరు వెంట వెంటనే చేసేయాలి. అది చిన్న కన్ఫ్యూజ్ అయింది, నిన్న మాట్లాడడానికి టైం కుదరలేదు సార్. ఓకే, పివిసి మీటర్ డాట్ ఐఓ కొట్టండి. కనెక్ట్ కొట్టండి. కొట్టాను సార్. కొత్తగా సీడ్ ఫండింగ్ కదా? అవును సార్. ఓకే. ఆల్రెడీ దీనికి పిన్ అవన్నీ తయారు చేసినట్టున్నారు కదా? చేసి పెట్టిన సార్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ యాడ్ బిఎస్డి అని కొట్టాలి. ఓకే, మ్యాక్స్ సబ్మిట్ సబ్మిట్ పిన్ నెంబర్ కొట్టండి.
అక్కడ చూడండి 9 లక్షలు ఉంటది, దాన్ని 40,000 చేయండి. ఆయన 9 లక్షలు ఉంటది, 40,000 చేయండి. ఓన్లీ యాడ్ పీవీసీ మేటాకు, యాడ్ పిహెచ్డికి మాత్రమే వస్తుంది ఇట్లా, వేరే దానికంతా 20,000. ఓకే కన్ఫర్మ్. ఓకే కంగ్రాచులేషన్స్. ఒక 15 నిమిషాల తర్వాత మీరు స్టార్ట్ సీడ్ ఫండింగ్ అని కొట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, థ్యాంక్ యూ సార్. అదే చిన్న కన్ఫ్యూజన్ ఉండే, ఇక మాట్లాడడానికి కుదరలేదు సార్ నిన్న మీటింగ్ లో. అవునా, ఓకే ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు, గోవింద్ సార్ కి అనౌట్ ఆఫీస్తాం. గోవింద్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, తాటిపాము శంకర్ గారు, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, నేను మన కరీంనగర్ మీటింగ్ తర్వాత ఇంత మటుకి మీతో మన గ్రూప్ లో మాట్లాడలేదు. చాలా ఎక్సలెంట్ గా జరిగింది సార్ మీటింగ్. చాలా ఎక్సలెంట్ గా జరిగింది, చాలా మంచి. అక్కడ ఉన్నంతసేపు తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫోటోలో అవన్నీ చూస్తే ఎక్సలెంట్ గా ఉంది సార్, చాలా బాగుంది సార్, వండర్ఫుల్ గా ఉంది సార్. ఇది ఏమైనా, నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవిందు, తెనాలి, గుంటూరు జిల్లా, అమితి స్టాండ్ ఎంబరాల్లో ఉన్నాను. నా అప్లైనర్ వచ్చి నన్ను మన పెర్లవైన్ సిస్టంలో తీసుకొచ్చిన వ్యక్తి నా ముఖ్యుడు, నాకు చాలా గొప్ప, నా తల్లిదండ్రుల తర్వాత నాకు జీవితంలో మంచి లైఫ్ని ఇచ్చిన నా అప్లైనర్ పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు, వారిని మాత్రం ఇప్పుడు కూడా, వారు మొత్తం పైన 8 మంది ఎంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా అందుబాటులో ఉన్నా లేకపోయినా వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. వాళ్ళనేది లేకపోతే ఈయన సార్ దాకా వచ్చేది కాదు, సార్ నుంచి నా దాకా వచ్చేది కాదు అని నా అభిప్రాయం. కొన్ని కొన్ని కారణాల వలన వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది ఏమైనా, కానీ వాళ్ళందరూ కలిశారు కాబట్టి వాళ్ళందరూ ద్వారా శివయ్య గారు, కొండలరావు గారు, బట్టు వీరయ్య గారు, తెల్లగొర్రెల యేష్వ గారు, నందిలి శ్రీనివాస్ గారు, చంద్ర గారు, మళ్ళీ చంద్ర గారి తర్వాత ఆటో రమణ గారు, పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు, ఇట్లా 8 మంది కలిస్తేనే నేను దీంట్లోకి రావడం జరిగింది సార్. వాళ్ళని ఎప్పుడు కూడా 8 మంది కలిస్తే నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. అమితిష్ట ఎంబరాల్లో ఉన్నాను, సీడ్ ఫండింగ్ చేసే టయాల్లో నా దగ్గర ఆర్థిక సమస్య లేదు, అమితిష్ట ఎంబరాల్లో ఉన్నాను కాబట్టి ఒక మంచి సీడ్ ఫండింగ్ కొద్దిగా టోకెన్లు లాగబడుతున్నాయి, మంచి సిస్టమ్, మంచి అవకాశం ఇచ్చింది. ఆ ఎప్పుడైతే ఫార్మింగ్ అనే అవకాశం ఇచ్చిన రోజు కాడి నుంచి ఈ రోజు కూడా 2,200 దాటి నా పర్సనల్ నిన్న చేసిన దాంతో ఇప్పుడు అవిద్ద నా దగ్గర ఉన్న టోకెన్ సీడ్ ఫండింగ్ ప్లస్ రిడీమ్ చేయగలనే ఇక్కడ వచ్చే టోకెన్లు, ఎప్పుడు ఎంత వచ్చినా సరే సీడ్ ఎంత అవకాశం సిస్టమ్ ఇచ్చిద్దో, ఎన్ని టోకెన్లకి అవకాశం ఇచ్చిద్దో, ఎందుకంటే మారుతా ఉంటది. మొన్న చేద్దాం అనుకునే తలకి, 2 వరకుతో చేద్దాం అనే తలకి 13 టోకెన్లు అడిగింది, రాత్రి 7 టోకెన్లతోనే అయిపోయింది. మా దగ్గర, నా దగ్గర ఉంది 7 టోకెన్లు, మా మిస్సెస్ కూడా చేశాను 7 టోకెన్లు ఉన్నాయి. అయితే నా పర్సనల్ 3 XLCR, 2 క్వార్జులు, 1 ఆనక్స్, మా ఇంట్లో 3 XLCR ఉన్నాయి, వాటికి కూడా ఫార్మింగ్ చేస్తున్నా, వాటికి కూడా ఫార్మింగ్ చేస్తున్నాను. అవి వచ్చే తలికినేమో 500 సిల్లర్ అయినాయి, ఒక్కో అకౌంట్ 500 సిల్లర్ అయింది, కాకపోతే వరుసగా నా డౌన్లో వేసినట్టు బాగుండేది. అన్ని వర కారణాల వలన అదే నాకు అవగాహన, నా సొంత నిర్ణయం వలన 1/1 వేసాను. ఓకే సోన్స్, ఒక మంచి సిస్టంలో ఉన్నాం, అదే ఒక మంచి సిస్టంలో ఉన్నాం కాబట్టి సరే, కొన్ని తప్పిదాలు నా వల్ల జరిగినాయి, అవగాహన అప్పుడు ఆ రోజు త్వరగా చేశాము. ఇదంతా కూడా నేను మాట్లాడే వ్యక్తిని మీ అందరి దగ్గర తీసుకున్న, మీరు నేర్పే విధానాలన్నీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సిస్టమ్ వాళ్ళకి అందరూ ఒకటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇలా సుజాత మేడం గారు అబ్బాయి ఉండో బాబు ఉన్నాడు, చిన్న బాబు అయినా కూడా ఎక్సలెంట్ గా చేస్తాడు, కానీ అతని దగ్గర కూడా కొన్ని నేర్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఏంటంటే అలాంటిది ఈ సిస్టమ్ అట్లా ఏంటంటే ఒక మంచి సిస్టంలో ఉన్నాము. ఇలా నేను నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండ ఒక ఆస్తి నాకైతే మాత్రం సెల్ఫ్, నేను చాలా పూర్ ఫ్యామిలీ, నాకు ఏరే ఆస్తులు, నాకు తెనాల్లో సొంత ఇల్లు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన ఒక ఏదో ఒక సెంటు స్థలం ఉంది, సరే ఏది ఏమైనా సరే, కానీ ఏ రోజు నుంచో ప్రయత్నం చేస్తున్నా ఒక మంచి అవసరం కట్టుకున్నాము ఏందని, ఆ పిల్లల్ని పెంచుకోవటమే సరిపోతుంది, సరైన ఆదాయం లేకపోతే ఎలా,
కానీ నాకేంటంటే ఎప్పుడు కూడా సమాజంలో తిరగాల, సమాజంలో లీడర్గా ఎదగాల, సమాజంలో ఆర్థికంగా ఒక మంచి సిస్టంలో ఉండి చేయాలని మొదటి నుంచి 2008 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అగ్రి కూడా ఒక సంస్థలో పనిచేశాను చాలా మంచి స్థాయిలోకి రాబోయే టయానికి కొన్ని ప్రాబ్లం వలన అక్కడ ఫెయిల్ అయ్యాను. తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ళు అనేక రకాలకు ఇబ్బందులు పడ్డాను. తర్వాత పెరలవైన సిస్టమ్ మనకి తీసుకురావడం జరిగింది. వద్దు అనుకుని కూడా వచ్చాను, వచ్చినా కూడా అనేక రకాల ఒడిదుడుకులు అయ్యి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. రాబోయే రోజులు నేను ఏదైతే అనుకున్నానో అది, ఏదైతే ఈ కుటుంబం అన్ని నా ద్వారా వచ్చిన 10 మందికి కావచ్చు, 40-50 మంది చిల్లరని నేను సీట్ పండింగ్ చేయించాను వాళ్ళకి అయినా సరే, లేదు ఏదైనా సిస్టమ్ అవకాశం ఇస్తే ఎవరైతే రాలేదో వాళ్ళని కూడా తీసుకొద్దామని ఆలోచన ఇద్దామని ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళందరూ కూడా అని వరకు అన్నా రాలేకపోతున్నారు. సరే ఏది ఏమైనా సరే సార్, నాకు మాత్రం కుటుంబం నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు కొంతమందికి నేను న్యాయం చేయగలుగుతున్నాను. ఇదంతా కూడా డిజిటల్ ఇండియా, ముందుగా కువైట్ మీటింగ్, ఎందుకంటే సీనియర్లను జాయిన్ చేశారు, ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా మటుకి ఇలా కువైట్ మీటింగ్ గానీ రాజేష్ గారు అండ్ కోర్ పిల్లర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా థ్యాంక్స్. అలాగే మన డిజిటల్ ఇండియా ఐలెవ్ పివిసి మేటా లో మన సుజాత మేడం గారు ఇట్లా అందరూ కూడా ఎంతో విధానంతో మేము ట్రైనింగ్ అవుతూ ఇలా ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఎంత ఇష్టంలో ఇంత నేర్చుకుంటున్నారు అంటే పిల్లల్ని ఆ బాబు నేర్చుకుంటున్నాను అంటే నేను తెలుసుకుంటున్నాను అంటే మీ ఇద్దరు చర్చించి కుటుంబంలో చర్చించి ఇలా వెళ్దామన్నా ఇలా వెళ్దామనని ఆ రోజు నుంచి ఈ రోజు మట్టి కూడా ఫార్మింగ్ చేసుకుంటూ ఏదో మాకున్న దాంట్లో నాకున్న దాంట్లో కానీ నాకు ఏదైతే దీంట్లో మనకి పెర్లవైన్లో ఉందో మన పీవీసీ మెటాలో ఉందో నాకు అదే చాలా గొప్పగా ఉండబోతుందని నాకు. కానీ ఎవరి సంవత్సరం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ నేనైతే మాత్రం ఎక్సలెంట్ గా నేను చాలా సంతోషం ఉన్నాను సార్. మంచి లైఫ్ ఇస్తుందని మీ అందరూ తెలుసుకుని ఎప్పుడు అసలు మీలాంటి వ్యక్తుల్ని పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఇచ్చినందుకు, మంచి సలహా చెప్పే వ్యక్తుల్ని ఇచ్చినందుకు మాకు చాలా, ఎందుకంటే మేము ఎంత పని చేసినా కాదు కానీ ఒక ఒక ముఖ్యమైన వ్యక్తులు మన బాగు కోసం చెప్పినప్పుడు దాన్ని మనం ఆచరించాలా, అది ఆచరిస్తేనే మనం అభివృద్ధి పొందుతామని ఒక మంచి విశ్వాసంతో ఉన్నాం సార్. ఏది ఏమైనా మంచి మేము ట్రైనింగ్ అవుతున్నాం, ప్రతిరోజు వింటున్నాం. కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలం కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఎర్లీ మార్నింగ్ రాలేకపోతున్నాను, ఇట్లా ఒక్కొక్క టైంలో రాలేకపోతున్నాం. కానీ ఏది ఏమైనా ఏదో టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని మాటలు వినాలని నేను వస్తానే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు శంకర్ గారు నాకు ఇచ్చిన నా దగ్గర ఉన్న పొజిషన్ ఇది. నేను ఈ రకంగా ముందుకెళ్తున్నాను, ఫార్మింగ్ ఎక్కడ ఆపట్లేదు, ఈ ఎంత వచ్చింది ఎంత రిఫర్లు వచ్చింది అనేది లేదు, ఎందుకంటే నా దగ్గర స్టాండర్డ్ నా టౌన్లో స్టాండర్డ్ లేదు కాబట్టి. ఏది ఏమైనా నా దగ్గర ఉన్నదే నాకు గొప్పగా భావించి ఎక్కడ కూడా ఒక్క టోకెన్ కూడా మా దగ్గర నేను స్టాక్ పెట్టుకోలేదు సార్. సిస్టమ్ ద్వారా ఇస్తున్న టోకెన్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు, అన్ని ఫార్మింగ్ లో పెడుతున్నాము, సీడీ పెండింగ్ లో రిలీజ్ అవుతా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ రోజు లేదు అనుకున్న ఇవాళ సీడ్ ఫండింగ్ ద్వారా మంచి సిస్టమ్ ఒక మంచి అవకాశం ఇచ్చింది, మంచి సిస్టమ్ థ్యాంక్ యూ సార్. అలాగనే మన మన మౌనిక మేడం గారు కానీ, సుజాత మేడం గారు కానీ, సంపత గారు కానీ, లేదా ఎంఎస్ రావు గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, లేదంటేనే మన అందరూ కూడా సల్లా పుల్లారావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా అయింది నేను మాట్లాడక. థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ కుమార్ సార్ గారికి, సుజాత మేడం గారికి, మౌనిక మేడం గారికి, రమేష్ సార్ గారికి, ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్ షేరింగ్. మౌనిక మేడం గారు, సుజాత మేడం గారు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ గోవింద్ సార్, గోవింద్ సార్ చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెల్కమ్, కంటిన్యూ చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు మా డౌన్ లైన్ కి మ్యామ్ 50 BSD రిడీమ్ చేశాను, 50 DPలు, సారీ 50 DP. 6.2 DP కాదు, అక్కడ నేను డిపి అక్కడ కాదు, డిపి చూపించలేదు కాబట్టి బిఎస్డి అక్కడ. యా బిఎస్డి, అవును. 50 కి మ్యామ్ 6.20 వచ్చినాయి. 6.20 చాలా హ్యాపీ అయ్యాను నేనైతే. తనకి 6 పాయింట్ చేంజ్ ఉండే, 6 పాయింట్ చేంజ్ వచ్చే వరకు మళ్ళీ 13 పాయింట్ చేంజ్ అయినాయి. తను కొన్న దానికంటే ఎక్కువ వచ్చినాయి మ్యామ్ 50 BSD తోని. చాలా మీటింగ్ లో ఉంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వర్షం వస్తుంది ఇక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి ప్రెజెంట్ చూపించి నీకు ఎన్ని ఉన్నాయి ఇవి ఎన్ని వచ్చినాయి. మీటింగ్ లో ఉంటుకుంటూ వెళ్ళి మా ఇంటి దగ్గరే చూపించు, నైట్ అంతా వెయిట్ చేశాను 50 ఎప్పుడైతే అని. మ్యామ్ సిస్టమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను. మన
ఒక్కటి కూడా మనకు మైనస్ పాయింట్ లేదు సిస్టమ్ ద్వారా. ఒక్కొక్కసారి ముందు వెనుక అవుతూ ఉంటాయి, కానీ మనందరము స్టాండ్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎంఎస్ఎన్ రెడ్డి గారు అనంతపురం హ్యాండ్ రైట్ చేశారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ మేడం. మేడం ఈ సమస్య అయిపోయింది మేడం. ఓకే అండి. ఓకే. ఈ బినాన్స్ లో పివిసి చూపిస్తుంది ఏదో డెఫ్ అకౌంట్ అని, దాని ఏమన్నా అనలైజ్ చేశారా మేడం? ఏమన్నా చేశాను సార్. అది డెఫ్ అనేది అది దాంట్లో ఒక వ్యాలెట్, ఆ వ్యాలెట్ లో పివిసి మీటర్ వాళ్ళు సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అది అక్కడ కాదు సార్, మనం బైన బిఎన్బి ఎలా కొనుక్కుంటున్నామో అక్కడికి రావాలి. అక్కడికి వస్తే అప్పుడు లిస్ట్ అయినట్టు లెక్క. ఇక్కడ డైరెక్ట్ గా బయింగ్ సెల్లింగ్ దాంట్లోకి రావాలంటారు. అవునవును, అప్పుడు లిస్ట్ అయినట్టు లెక్క. టైం వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది, అక్కడికే వస్తుంది, లిస్ట్ అవుతుంది. పిటిపి పిటిపి బయింగ్ సెల్లింగ్ లోకి రావాలి అది. అంతే సార్, అంతే. మరి అది డెఫ్ అకౌంట్ ఎందుకు మేడం? అది ఏదేదో మళ్ళీ ఎందుకు పెట్టారు అది? దానికి లిస్ట్ అవుతుంది అన్నట్టుగా పెట్టారు సార్ అది. లేదు మేడం, దాంట్లో ఏదో స్పాట్ ఫండింగ్ దానికి లింక్ ఇచ్చినట్టు ఉండదు మేడం అన్నా సార్? ఇంకా స్పాట్ లోకి రాలేదు సార్. అది స్పాట్ లోకి వచ్చింది అంటే అందరం అక్కడే కూర్చొని, ఈ మీటింగ్ కూడా ఉండదు, కూర్చొని అక్కడే బయింగ్ సెల్లింగ్ చేసుకుంటా ఉంటాం, ట్రేడింగ్ మేడం. మేడం అది డెఫ్ అకౌంట్ లో స్పాట్ ఫండింగ్ చూపిస్తానట్టుంది అని అంటున్నా మేడం. డెఫ్ అకౌంట్ లో స్పాట్ ఉండదు సార్, మనకు ఇక్కడ ఉన్న కాయిన్స్ అక్కడ పంపించుకోవచ్చు, అంతేగాని అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఉండేది ఏంటి, ట్రస్ట్ వాలెట్ లోనా లేకుంటే దీంట్లో మన సార్? నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి సార్. థాంక్యూ చూపించండి మేడం. అట్లా సార్ నేను చిన్న షేరింగ్ నేను ఆ నైట్ నేను ట్రేడింగ్ చేసిన మేడం సార్. ఎన్ని వచ్చాయి? ఎంత ఉంది ఇక్కడ? 42.06 మేడం. నేను పెట్టింది ఇన్వెస్ట్మెంట్ $73 ఓన్లీ మేడం. ఎక్కడ? ఇక్కడ వాలెట్ కదా, ఆ వాలెట్. ఇక్కడ రకరకాల ఎర్న్ చేసుకోవచ్చు సార్. ఇది ఒక స్పాట్, స్పాట్ లో కొనుక్కొని అమ్ముకునేది. ఇది ఫండింగ్, ఇది ఎర్న్, ఇది ఫ్యూచర్స్, ఫ్యూచర్ ట్రేడింగ్ అన్నమాట. ఇది ఇది మ్యాగ్రీన్, ఇది డెఫి. ఇది డెఫి అనే దాంట్లో మీకు ప్రీవియస్ మేటర్ కనబడటం అనేది జరుగుతుంది. ఇది ఇంకా సెండ్ అండ్ రిసీవ్ అడ్రస్ అనేది మనము ఇక్కడ కాపీ చేసేసి ట్రస్ట్ వాలెట్లో పేస్ట్ చేసుకొని ఇక్కడ పంపించుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్న కాయిన్స్ ఇక్కడ పంపించుకోవచ్చు. సెండ్ అంటే కామన్ మీకు తెలుసు కదా, అది అంతేకాని ఇక్కడ ఏమి లేదు సార్. ఇక్కడ ఓన్లీ కనబడుతుంది, అప్ అండ్ డౌన్ అనేది కనబడిద్ది, అంతే తప్ప ఇక్కడికి రావాలి స్పాట్. ఇక్కడికి వస్తే మనం బై అండ్ సేలింగ్ చేసుకోవచ్చు. ఇది ఇలా బై అండ్ సేలింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు, చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. డెఫ్ అకౌంట్ లో ఇప్పుడు పివిసి, ఓకే మేడం. డెఫ్ అకౌంట్ లో పివిసి లాంచ్ అయింది అంటారు, అంతేనా మేడం? దాంట్లో అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అంతే. ఇంకా కొద్దిగా టైం పడుతుంది. అది మనకు దీంట్లో ఏదో ఇచ్చారు కదా, అది విత్రాయలు పిటిపి September 10th లోపల అంటే దాన్ని ఏదన్నా ఇక్కడ అనలైజ్ చేస్తున్నారని డౌట్ వచ్చింది మేడం, అందుకోసం. అది ఎవరికి ఎవరికైనా సరే సస్పెన్స్ సార్. అది సిస్టమ్ ఇచ్చేదాకా ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి అది ఎవరికి తెలియదు. ఓకే ఓకే మేడం, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కిషన్ గారు గుడ్ మార్నింగ్. ఓకే, ఇంకెవరైనా? కిషన్ గారు చాలా రోజులు అయింది, బాగున్నారా?
బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం? బాగున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. మౌనిక గారు గుడ్ మార్నింగ్ మేడం. చాలా చిన్నగా వినబడుతుంది మీ వాయిస్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. మౌనిక గారు డైలీ నేను వింటున్నాను, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సూపర్ మేడం, సూపర్ సూపర్. హలో మేడం, ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. కటకం శ్రీను గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ మేడం, నా దగ్గర 53 బీఎస్టీ ఉంది మేడం. అది పీవీసీ మెటల్ కొనాలి మేడం. సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. వస్తాను. ఎలా మేడం, ఎలా మేడం, పైన 3 చక్రాలు కొట్టేయమంటారా? పైన మీ పేరు పైన వీడియో చాట్ ఉంది కదా, 3 చెక్కులు ఉన్నాయి కదా, అప్పుడు అది నొక్కగానే షేర్ స్క్రీన్ అంటుంది, అది నొక్కిన తర్వాత స్టార్ట్ నవ్వు అని వస్తుంది. ఓకే, ఇప్పుడు వెనక్కి వెళ్ళేసి మీ ట్రస్ట్ వాలెట్ అనేది ఓపెన్ చేయండి. మీ ఫోన్లో తెలుసు కదా, వెనక్కి వెళ్తాం. ఓకే, సార్ పైన 3 చెక్కులు ఉన్నాయి కదా, ఇథీరియం తీసి బిఎన్బి మార్చి. ఓకే, ఓకే మేడం. ఎక్కడ ఉన్నాయి సార్ 50? 53 ఉన్నాయి మేడం. టోకెన్ ఫార్మింగ్ లోనా? అవును మేడం. టోకెన్ ఫార్మింగ్ కొట్టండి. ఓకే మేడం. మేడం గారు, ఇక్కడ మీరు స్టార్ట్ ఫార్మింగ్ అని కొడతారా, టోకెన్ ఫార్మింగ్ చేస్తారా మీరు? చేస్తా మేడం. స్టార్ట్ ఫార్మింగ్ అని కొట్టండి. కొట్టాను మేడం. ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే మేడం. మ్యాక్స్ అని పెట్టండి. మ్యాక్స్ మేడం, మ్యాక్స్ కొట్టండి. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్కసారి అందరూ మొద్దు కొట్టుడు కొడుతున్నారు. 5 పీవీసీ మెటల్తో చేస్తే 50 వచ్చినాయి అంటారు. ఇక్కడ 7.58 సార్, ఇక్కడ 7.58 ఉంది. అది చూసుకొని మీరు 50 బీస్టులు, మినిమం 50 బీస్టులు చేస్తే అప్పుడు టోకెన్ ఫార్మింగ్ అనేది జరిగిద్ది. మొద్దు కొట్టుడు కొట్టద్దు సార్. 5 పీవీసీ మెటల్తో చేసినా లోగా ఇప్పుడు ఎందుకు కాదు అని అంటే అది అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది, అది గమనించగలరు అందరూ. స్టార్ట్ ఫార్మింగ్ అని కొట్టండి. పిన్ నెంబర్. ఓకే మేడం, సబ్మిట్ కొట్టమంటారా? సబ్మిట్.
మళ్ళీ అక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా, రీలోడ్ కొట్టండి. రీలోడ్ రీలోడ్ ఓకే రీలోడ్ మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్ స్టార్ట్ ఫార్మింగ్ కొట్టేయండి మేడం. స్టార్ట్ ఫార్మింగ్ ప్రొసీడ్ ఫార్మింగ్ ఓకే మేడం. మ్యాక్స్ ఓకే మేడం. స్టార్ట్ ఫార్మింగ్ ఓకే మేడం. స్టార్ట్ ఫార్మింగ్ పిన్ నెంబర్ సబ్మిట్ కొట్టేయండి మేడం. అది ఓకే మేడం. అప్రూవ్ అప్రూవల్ ఓకే మేడం. ఓకే మేడం ఓకే కొట్టేసి ట్రాన్సాక్షన్ రిపోర్ట్కి వెళ్ళండి. ఓకే కొట్టేయండి. కొట్టే మేడం. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది చూడండి. ఓకే మేడం. సార్ ఇక్కడికి వచ్చేసినాయి సార్, 60 BEC వచ్చేసినాయి. ఓకేనా, మొత్తం మీకు ఫామ్ వాల్యూ వచ్చేసరికి 542 ఎబో. ఓకేనా మేడం? ఎట్లా మేడం, ఎట్లా మేడం? మీకు టోకెన్ ఫార్మింగ్లో ఇక్కడికి వచ్చేసాయి సార్, ఈరోజు 23 కదా, ఆగస్ట్ 23. అవును మేడం. 60 చేసేవారు. మీకు సిస్టమ్ డబల్ ఇచ్చింది సార్, 120 BEC ఇస్తుంది. ఓకేనా, టోటల్ మొత్తం మీరు చేసింది 542.95 అయినాయి. మీది ఇది కొంచెం చేసుకుంటా ఉంటే బెనిఫిట్ వస్తుంది సార్, డబల్ వస్తుంది కదా బీఈసీలు. ఇంకా డౌట్ ఉందా సార్? నేను బీఈసీలు కొనున్నాను మేడం, ఆల్రెడీ కొనున్నాను. మీకు కొనున్నారా? మీకు కొనున్నాం మేడం, ఒక 53 ఉన్నాయి మేడం. మెయిన్ పేజీలు ఉన్నాయి మేడం. మెయిన్ పేజ్ చూపియాలి కదా, మరి ఇంటూ కొట్టండి అక్కడ. ఇంటూ కొట్టమంటారా? పైన పైన ఎడం చేయి పక్కన, లేకపోతే మూడు అడ్డగీతలు ఉన్నాయి కదా, అది నొక్కండి. కొట్టాను మేడం. ఇక్కడ లాగౌట్ ఉంది చూడండి. వెనక్కి వచ్చేసేయండి. ఇంకా పైన ఎడంచే పైన ఇంటూ ఉంది మీ టైం కింద. ఓకే మేడం. ఇక్కడ హిస్టరీ డిలీట్ చేయండి. మళ్ళీ అదే కొట్టారు మీరు, ఇంటూ కొట్టండి. ఇక్కడ హిస్టరీ ఉంది కదా, రెండో బాణం గుర్తు. హిస్టరీ రెండో బాణం గుర్తు మీ కుడి చేతిలో, రెండో బాణం గుర్తుందా? రెండో బాణం డిలీట్ చేయండి మేడం. పైన మీ బ్యాటరీ కింద, మీ బ్యాటరీ కింద డస్ట్బిన్ లాగా ఉంటుంది, 15% ఉంది కదా సార్ ఇప్పుడు బ్యాటరీ. అర్థం కాలేదు మేడం. సార్ మీ రీఛార్జ్ బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉందో చూసుకుంటారు కదా, పైన పైన సార్. వినబడుతుందా చెప్పండి మేడం. అక్కడ మీకు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు సార్? రెండో బాణం గుర్తు కట్టండి. కొట్టాను. ఇక్కడ మీ బ్యాటరీ ఉందా 15% అని? 15% ఛార్జింగ్ లెవెల్ సార్, ఛార్జింగ్ లెవెల్. మీరు ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా సార్? అవునవును మేడం. దాని కింద ఒక బాక్స్ లాగా ఉంది చూడండి, దాని కింద. కొట్టాను మేడం. డిలీట్. ఓకే మేడం. సరే వాలెట్ వాలెట్ రండి ఒకసారి. కొట్టాను మేడం. 53 ఉన్నాయి. ఓకే బ్రౌజర్. బ్రౌజర్ ఓకే మేడం. ఇప్పుడు దాన్ని సీడ్ ఫండింగ్ చేయాలా లేకపోతే పీవీసీ మెటల్ కొనుక్కుంటారా? పీవీసీ మెటల్ కొంటారా మేడం? బ్రౌజర్ నొక్కండి. బ్రౌజర్ నొక్కేముంది మేడం. కొంచెం పైకి వెళ్ళండి.
ప్యాన్ కేక్ చూడండి, ప్యాన్ కేక్ ఇదే 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 రెండు కొమ్ములు ఉన్నాయి కదా అది నొక్కండి. ఓకే మేడం. సార్ ఎప్పుడైనా స్క్రీన్ ని బ్లాక్ గా పెట్టుకొని రావద్దు. ఈసారి నేను ఎవరైనా పెట్టుకొని వస్తే నేను యాక్సెప్ట్ చేయను, క్లోజ్ చేసేస్తా. ఓకే మేడం. ఓకే మేడం. ఒక్క నిమిషం, పైన కనెక్ట్ ఉంది కదా అది కొట్టండి. పైన బిఎన్బి ఉంది కదా అది టచ్ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్. బిఎన్ ఇదేంది కనెక్ట్ కనెక్ట్ కొట్టండి సార్. పైన కనెక్ట్ కొట్టారా? మెయిన్ వాలెట్ అనేది నొక్కండి. బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే మేడం. కనెక్ట్. ఓకే మేడం. ఓకే ఇప్పుడు బిఎన్బి టచ్ చేయండి. ఓకే మేడం. ఓకే మేడం. బిఎన్బి టచ్ చేయండి. బిఎన్బి ఎక్కడ ఉంది? అక్కడ టచ్ చేయండి. టచ్ చేశాను మేడం. టచ్ చేయలేదు సార్, మీరు బిఎన్బి దగ్గర నొక్కండి. నొక్కాను మేడం. ఓకే మేడం. నొక్కాను నొక్కాను అంటారు. పైన సెర్చ్ లో బియుఎస్డి అనేది టైప్ చేయండి. బియుఎస్డి ఇక్కడ వచ్చింది చూడండి. బియుఎస్డి 53 అది నొక్కండి. ఓకే మేడం. వచ్చింది మేడం. ఓకే మేడం. అట్లనే కేక్ తీసేసి సిఏకేఈ కేక్ తీసేసి పివిసి అని పెట్టాలా? అదే నొక్కండి. అవును. సార్ సార్ ఇందాక బిఎన్బి దగ్గర ఎట్ట నొక్కారో అక్కడ అట్ట నొక్కాల. పివిసి వస్తున్నా మేడం. కేక్ కేక్ అని నొక్కండి సార్. కేక్ దగ్గర నొక్కండి. పివిసి సెర్చ్ లో రాయండి. పివిసి ఓకే మేడం. నొక్కాను మేడం. కొట్టాను మేడం. ఒక నిమిషం ఆగండి సార్, అడ్రస్ తెచ్చుకోవాలి. మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంక ఇంతవరకు చేయలేదా సార్ మీరు? లేదు మేడం. అడ్రస్ తెచ్చుకోవాలి సార్, కాపీ చేసుకోవాలి. ఇంటి కొట్టండి సార్ అక్కడ. ఓకే మేడం. పైన ఇంటి కొట్టండి. ఇంటి కొట్టాను మేడం. పైన పైన మీ టైం కింద. ఓకే మేడం. సార్ పైకి వెళ్ళండి. పైకి వెళ్తే సెర్చ్ లో పివిసి మీటర్ డాట్ ఐఓ కొట్టాల. కిందకు కాదు పైకి, దీన్ని కిందకు లాగండి. స్క్రీన్ కిందకు లాగండి. ఇంకా ఇంకా ఇక్కడ పివిసి మీటర్ డాట్ ఐఓ కొట్టండి సార్. ఇక్కడ ఉంది కదా సెర్చ్ లో కొట్టేయమంటారా? సెర్చ్ లో కొట్టండి. ఓకే మేడం. కింద ఉంది కదా సార్ పివిసి మీట డాట్ ఐఓ అని కొట్టాలి. మీ డాట్ పెట్టలేదు. ఇప్పుడు కొట్టండి. సెర్చ్ కొట్టండి సార్. కటకం అంటే ఇప్పుడు భోషణం, భోషణం తాలూకా మీరు? కాదు మేడం, కాదు కాదు. ఓకే ఓకే చెప్పండి మేడం.
ఇక్కడ సెర్చ్ లో మీకు కీబోర్డ్ లో సెర్చ్ ఉంది భూతద్దం లాగా, అది కొట్టండి. మీ కీబోర్డ్ లో భూతద్దం లాగా ఉంటుంది పాయింట్ పక్కన, పాయింట్ పక్కన. ఓకే మేడం, అది కొట్టండి. అది కనెక్ట్ కొట్టండి సార్. ఓకే మేడం. పైన మూడు చుక్కలు ఉన్నాయి కదా, అది ఇథీరియం పెట్టుకో, అది ఇథీరియం తీసేసి బిఎన్బి పెట్టుకోవాలి. బిఎన్బి కొట్టమంటారా? బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే మేడం, కనెక్ట్. ఓకే మేడం. ఇక్కడ స్టార్ట్ సీడ్ ఫండింగ్ ఉంది కదా, అది కొట్టండి. అక్కడ ఆరో పాయింట్, ఒక్క నిమిషం, ఆరో పాయింట్ లో యూజ్ ద కాంటాక్ట్ అడ్రస్ ఉంది, అది అక్కడ కింద నొక్కి నొక్కితే కాపీ చేసుకోవాలా. ఆరో పాయింట్ సార్, అదే కరెక్ట్, కాపీ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ అక్కడ టైం కింద ఇంటూ కొట్టేయండి మేడం. టైం కింద ఇంటూ, ఇంటూ టైం కింద ఇంటూ. ఓకే మేడం, అది మీరు బండ గుర్తుగా ఉంచుకోవాలి సార్. ఇంకా నాకు సార్లు చెప్పలేము. ఓకే మేడం, ఓకే మేడం. కొంచెం పైకి లాగండి. ఓకే మేడం, కొంచెం పైకి లాగితే ప్రీవియస్ అదే ప్యాన్ కేక్ అని చెప్తాం. ఓకే మేడం, ఓకే మేడం. ఇక్కడ కేక్, కేక్ ఉంది కదా, కేక్ కేక్ దగ్గర నొక్కండి. అక్కడ సర్చ్ ఉంది కదా, ఆ సర్చ్ లో పేస్ట్ చేయండి పైన. పైన సర్చ్ ఉంది బార్, పెద్ద బాక్స్ లాగా. ఓకే, ఆ బాక్స్ లో ప్రెస్ చేయండి. ఓకే మేడం. ఇప్పుడు ఇంపోర్ట్ కొట్టండి పీవీసీ దగ్గర కింద. వెరీ గుడ్. అక్కడ వచ్చేసరికి కొంచెం పైకి లాగండి. ఇక్కడ బాక్స్, చిన్న బాక్స్ ఉంది చూడండి, ఆ బాక్స్ నొక్కండి. హై రిస్క్, హై రిస్క్ కింద బాక్స్ ఉంది చిన్నది. ఇప్పుడు కొట్టండి, పింక్ కలర్ కొట్టండి. ప్రొసీడ్, ప్రొసీడ్. ఇప్పుడు ఇక్కడ 75% పైన బి స్టూడియో ఉంది కదా సార్, నేను చెప్పేదా కాకండి. మ్యాక్స్ ఉంది ఆ బాక్స్ లో, మ్యాక్స్ ఎంఏఎక్స్, ఎంఏఎక్స్ ఉంది కదా మేడం. పీవీసీ మీ పైన బాక్స్ లో 25%, 50% అది ఉందా, కనబడుతుందా? బీఎస్డి కింద మ్యాక్స్ అని కొట్టండి. మ్యాక్స్, మ్యాక్స్. ఓకే మేడం, కొట్టాను మేడం. ఒక్క నిమిషం ఆగండి, ఎన్ని పీవీస్ మీటర్లు వస్తాయి? 7 పీవీస్ మీటర్లు వస్తాయి సార్. స్వాప్ చేయండి. ఇప్పుడు ఎనేబుల్, ఎనేబుల్ బీఎస్డి కొట్టండి. ఎనేబుల్, ఓకే మేడం. ఓకే మేడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి సార్. బ్యాక్ రండి సార్. ఓకే మేడం, అక్కడ మీ టైం కింద ఇంటూ కొట్టేయండి. హిస్టరీ డిలీట్ చేయండి సార్. హిస్టరీ రెండో బాణం గుర్తు. ఓకే మేడం, డిలీట్. ఓకే మేడం, డిలీట్ చేయలా. డిలీట్ కొట్టండి. ఓకే మేడం. ఎన్ని బండ గుర్తులు సార్, రోజు వస్తున్నారు మీటింగ్కి, ఏం చూస్తున్నారు అందరూ? పైకి వెళ్ళండి, కొంచెం పైకి, స్క్రీన్ పైకి లాగితే ప్యాన్ కేక్ దగ్గరికి వెళ్ళాలా.
ఇంకొంచెం మేడం, ఇంకొంచెం పైకి రాగండి, ఇక్కడ పాపులర్ ఉంది కదా అక్కడ ప్యాన్ కేక్ షాప్ సార్, స్టాప్ చేయండి. మేడం కనెక్ట్ కొట్టండి, కనెక్ట్. ఓకే మేడం, ట్రస్ట్ వ్యాలెట్ కొట్టండి. ట్రస్ట్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్ మేడం. ఇక్కడ ఇథీరియం తీసేయండి మేడం. అక్కడ బాక్స్ ఉంది కదండి, బాక్స్ కొట్టండి. ఓకే మేడం. మేడం బిఎన్బి, బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే మేడం, కనెక్ట్. ఓకే మేడం, ఇక్కడ బిఎన్బి తీయండి, ఇక్కడ బిఎన్బి టచ్ చేస్తే అక్కడ బిఈస్ట్ పెట్టచ్చు. బిఎన్బి, బిఎన్బి తీసేయమంటారు అక్కడ. పట్టుకోండి బిఎన్బి దగ్గర నొక్కండి, అది బియుఎస్టి. ఇక్కడ కింద రెండోది, రెండోది, రెండోది సార్, అక్కడ స్పెల్లింగ్ చూడండి సార్, స్పెల్లింగ్ చూడండి. బియుఎస్టి కొంచెం పైకి లాగండి, కొంచెం పైకి లాగండి. ఇక్కడ కేక్, కేక్ పట్టుకుంటే పీవీసీ మెటా అని టైప్ చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి కింద మూడోది, మళ్ళీ బియుఎస్టి పెట్టాను. బియుఎస్టి పట్టుకుంటారు సార్, నువ్వు చెప్పింది వినరా సార్? మీరు చెప్పండి మేడం, చెప్పండి మేడం. మాకు కొంచెం మసగ్గా కనబడుతుంది, ఆగండి సార్. ఓకే మేడం, ఇక్కడ మళ్ళీ బిఎన్బి పెట్టారు సార్. కేక్, కేక్ ఉంది కదా పైన, కేక్ మేడం, కేక్ దగ్గర టచ్ చేయండి. ఓకే మేడం, టచ్ చేయమన్నా పేస్ట్ చేయమన్నా తీసేయండి సార్. ఓకే మేడం, ఇప్పుడు కేక్, కేక్ అనేది టచ్ చేయండి. చేసేయండి మేడం. ఇక్కడ బియుఎస్డి ఉంది కదా, అది నొక్కండి, ఒక్కసారి నొక్కేస్తే వస్తుంది అది. ఇక్కడ కింద బిఎన్బి ఉంది కదా, అది ఒకసారి నొక్కండి. బిఎన్బి, ఓకే మేడం. ఇక్కడ కింద పీవీసీ, పీవీసీ ఉంది కదా 17, అది నొక్కండి. ఓకే మేడం, వెరీ గుడ్. ఇక్కడ బియుఎస్డి పక్కన మ్యాక్స్ అని ఉంది, మ్యాక్స్. బియుఎస్డి పక్కన మ్యాక్స్ ఉంది మేడం. ఆగండి సార్, మా డైలీ రండి సార్, ఎవరు ఎలాంటి చేస్తున్నారో చూసుకోవచ్చు. కొంచెం పైకి లాగండి స్క్రీన్. అలాగే మేడం, కొంచెం పైకి లాగితే కింద ఎనేబుల్ బియుఎస్డి ఉంది కదా, అది నొక్కండి. సార్, సార్ కిందకి రండి సార్, కొంచెం కిందకి రండి, అంత పైకి కాదు. ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా బియుఎస్డి. ఓకే మేడం, మేడం ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్. ఓకే మేడం, ఒక్క నిమిషం, ఒక నిమిషం ఆగండి, స్క్రీన్ ఏం చేయొద్దు. ఇక్కడ శాప్ ఉంది కదా, శాప్ నొక్కండి. మళ్ళీ శాప్ కన్ఫర్మ్, శాప్ చేయండి మేడం. అప్రూవ్. ఓకే మేడం, పక్క నుంచి ఆగండి, ఏం చేయొద్దు. ఓకే సార్, క్లోజ్. ఓకే మేడం, ఓకే. మళ్ళీ టైం కింద ఇంటూ కొట్టేసేయండి. ఓకే మేడం, ఇక్కడ కింద వ్యాలెట్, వ్యాలెట్ కొట్టు. మేడం పీవీసీ కొట్టండి. ఓకే మేడం, అక్కడ 24 వచ్చాయి, మళ్ళీ వెనక్కి రండి.
ఎందుకంటే అక్కడ పీవీసీ మీ టైం కింద యారో మార్క్ ఉంటుంది సార్. ఓకే మేడం, ఓకే మేడం. ఏం ఓకే, నాకు కనబడట్లేదు, ఆగండి. ఇక్కడ బియూఎస్డి కొట్టండి. కుట్టే మేడం. అయిపోయింది సార్, మీకు మీ పని అయిపోయింది. ఇంకా స్క్రీన్స్ క్లోజ్ చేయండి సార్. సార్ డైలీ వస్తా ఉంటే ఇలా ఇబ్బంది ఉండదు సార్, డైలీ రండి సార్. అన్ని అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, నేను కూడా తప్పు చేస్తా. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా హ్యాండ్రైజ్ సార్, డౌట్స్ ఏమైనా ఉన్నా ఫైనాన్స్ ట్రస్ట్ వ్యాలెట్ సుధా గారు మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సుధా గారు. మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం. అదే మీరు ఏంటి బినాన్స్ లో లిస్ట్ అయిన తర్వాత ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నారు కదా ఇందాక, అది గ్రాఫ్ చూసి మనము చేసుకోవడమా మేడం? మీరు చెప్పింది గ్రాఫ్ చూసి బై అండ్ సెల్ డైలీ. మేడం అది చాలా పని ఉంటుంది యాక్చువల్గా, అది పర్సనల్ గా నేర్చుకోవాలి ఆ గ్రాఫ్ అయినా ఏదైనా. అంటే అది నేర్చుకోవాలా మేడం, ముందే ట్రైనింగ్ అవ్వాలా అని అడుగుదామని. ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి. ఇంకా ముద్దు కొట్టడంటే గ్రీన్ కలర్ వస్తే పెరగడం పెరిగిద్ది, ఆ రెడ్ కలర్ వస్తే తగ్గిద్ది అనేది కాకుండా, ఈ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది అవునా? ఒక్కొక్క క్యాండిల్, ఇది ఒక క్యాండిల్ మేడం గ్రీన్, ఇది ఒక క్యాండిల్, ఇది ఒక క్యాండిల్ ఓకే. అది వాటికి తగ్గట్టు పేర్లు ఉంటాయి. ఈ క్యాండిల్ వస్తే, ఈ క్యాండిల్ వస్తే తగ్గిద్ది, ఆ క్యాండిల్ వస్తే పెరిగిద్ది అని, డోజీ కాయిన్ వస్తే తగ్గిద్ది అని, ఉల్టా ఇన్వెర్ట్ డోజీ కాయిన్ వస్తే పెరిగిద్ది అని ఇలా ఉంటాయి దాంట్లో సబ్జెక్ట్. అదే అదే మేడం, అది ట్రైనింగ్ ఎక్కడ ఎవరిస్తారు అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్? నేను చెప్తానులే మేడం, ఇది ప్రజెంట్ మేము ఇది నేర్చుకుంటున్నాము. ఏది మేడం? ఇది ఫ్యూచర్ వ్యాలెట్ అని ఇది నేర్చుకుంటున్నాం మేడం. అదే అదే అదైనా ఏదైనా కొంచెం నేర్చుకున్నాక మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా నేర్చుకుందామని. ఇది మాత్రం ప్రజెంట్ నేర్చుకుంటున్నాం. ఓకే ఓకే మేడం, ఇది కంప్లీట్ అయినాక అట్లా. ఓకే మేడం. ఓకే మేడం, అది అడుగుదామని హ్యాండ్ రైజ్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఈ ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాం అంటే ఎక్కడికి పోదు. అదే అదే మేడం, మనకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ అది తెలిస్తే మనం నేర్చుకోవచ్చు కదా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంట్లో కూర్చొని మనం ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఉంది. అదే అదే అందుకనే మేడం, ఇప్పుడు మీరు కొంచెం సీనియారిటీ తెచ్చుకుంటున్నారు కాబట్టి తర్వాత మీరు అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అది చెప్తే దాన్ని బట్టి ఫాలో అవ్వలేదు. అది నేను చెప్పలేను, బయట నేర్చుకోవాల్సిందే. మాది అయిపోయిన తర్వాత రెండో బ్యాచ్ ఉంటది మేడం, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే మేడం, అదే మీద అయినాక ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అట్లా. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు? వేణు గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. మేడం నల్గొండ నుంచి మేడం నేను. సార్ చెప్పండి, నిన్న నిన్న మీరు ఏమైనా ఫోన్ చేశారా? నిన్న చేసిన మేడం. బీ కాయిన్ గురించి కదా? అవును మేడం. సరే సార్ చెప్పండి. మేడం ఇది కొంచెం ట్రస్ట్ వ్యాలెట్ చెక్ చేయండి మేడం నాది. ఓకే సార్, ఓకే.
సారు నిన్న బీకాయిన్ గురించి ఏమైనా అవగాహన ఉందా, ఏమైనా జాయిన్ అయ్యారా అని మాత్రం అడిగారండి. నేనైతే అసలు జాయిన్ అవ్వలేదు, ముందు ఫోన్ పెట్టేయని చెప్పిన. అవునా సార్? అవును సార్. అవును మేడం, నేను యాక్చువల్ ట్రేడింగ్ లో ఉన్నాను సార్, అది గమనిస్తా ఉన్నాను. అది దొబ్బే అది పోయింది అనుకోండి కొంచెం లాస్ వస్తుంది, ఎందుకు లేని చెప్పేసి నేను అది దాంట్లో ఆ సబ్జెక్ట్ లో లేను కాబట్టి ఇంక పెట్టేయడమే ఫోను. ఓకే ఓకే మేడం. అదంతా ఓన్లీ పీవీసీ మేట లేకపోతే ఫ్యూచర్ వాల్యూ అంతే ఇంకా. ఓకే మేడం. సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ షేర్ మీ పేరు పైన ఉంది కదా మేడం, చెప్పండి మేడం. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్, ప్యాక్ వెళ్ళి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. మీ తర్వాత కూడా నాకు మూడు ప్రాజెక్టులు వచ్చినాయి సార్, మూడు ప్రాజెక్టులు మెసేజ్ చేశారు, నమస్కారం అని పెట్టాను అన్నమాట. మూడు ప్లానింగ్లు చెప్పారు, కావాలని యూట్యూబ్లో చెప్తున్నాను. ఇంక రెండోసారి నాకు నా జోలికి రారు వాళ్ళు. షేర్ అవుతుందా మేడం? అవుతుంది. మేడం సార్ ఏం సార్ డౌట్? ఎక్కడ ఏం లేదు మేడం, ఇది నెక్స్ట్ చెప్తా మేడం. మేడం సార్ ఏం డౌట్ సార్ మీకు? మేడం ఇక్కడ నేను 50 BSD ఉన్నప్పుడు రీడీమ్ చేసిన మేడం. చేశారు. ఇక్కడ 18 జూన్ మళ్ళీ ఇప్పుడు నేను రీడీమ్ చేయాలంటే మళ్ళీ 100 అయితేనే కదా సార్ మేడం చేసి? 100 కాదు సార్, 50 అయితే చేయొచ్చు. 50కే చేయొచ్చా మేడం? 50కే చేయొచ్చు. అట్లాగా ఇంకా 50 కాలేదు సార్ మీకు. 50 చేసిన మేడం ఆల్రెడీ, ఇగో చూడండి స్క్రీన్ షాట్ సార్. ఇక్కడ ఇది పని అయిపోయింది, ఇంకా అది వదిలేయండి. ఇప్పుడు అక్కడ 31 బీఈసీడే ఉంది, అక్కడ ఎప్పుడైతే 50 అవుతాయో అప్పుడు మళ్ళీ రీడింగ్ చేయొచ్చు మీరు మేడం. మరి టోకెన్ ఫార్మింగ్ ఎప్పుడు చేయాలి మేడం? టోకెన్ ఫార్మింగ్ లో అక్కడ టోకెన్స్ ఉంటే చేయొచ్చు సార్. మీ వాలెట్ లో సీడ్ ఫండింగ్ లో టోకెన్స్ ఉన్నాయా? అంటే అప్పుడు సీడ్ ఫండింగ్ చేసినప్పుడు ఒక టోకెన్ కొనుక్కున్నా మేడం, ఉంది ఒకటి ఉంది మేడం. ఒకటితో కాదు సార్, మినిమం ఇప్పుడు ప్రెజెంట్ 7 పాయింట్ చేంజ్ ఉండాలి. అట్లాగా అది ఎక్కడ చూడాలి మేడం? మరి ఆర్ పీస్ మెటాలో 7 ఉండాలి సార్, ఆర్ అనుకుంటా మేడం. 50 యూఎస్డీలు తగ్గట్టు పీస్ మెటాలు ఉంటే అప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. ఆహా, ఇప్పుడు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేపియండి మేడం. సీడ్ ఫండింగ్ కెళ్ళండి, మీ దగ్గర లేవు, అది కనబడుతూనే ఉంది, ఇందా చూశాను నేను. సీడ్ ఫండింగ్ కెళ్ళండి. సీడ్ ఫండింగ్
స్క్రీన్ కిందకి లాగండి సార్, మీరు కిందకి కిందకి స్క్రీన్ పట్టుకొని కిందకి లాగాల. ఇంకా ఇంకా మీరు లాగుతూనే ఉండాలి కనెక్ట్ దాకా. కనెక్ట్ ఇప్పుడు మేడం. సీడ్ ఫండింగ్, సీడ్ ఫండింగ్ కొంచెం స్క్రీన్ పైకి లాగితే సీడ్ ఫండింగ్ అని ఉంటుంది. ఇక్కడ 2.3 ఉన్నాయి సార్, ఐదు అయితే అప్పుడు అక్కడ మనం పంపించుకుందాం. సరేనా? సరే మేడం. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా? రజక్ సార్, సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. హలో మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం నమస్కారం. మేడం నమస్తే సార్. ఈ ఫస్ట్ వార్ అట్లా స్వాప్ చేస్తే మేడం వల్ల కరెక్ట్ చూపిస్తలేదుగా సార్. ఒక్క నిమిషం వేణు గారు, మీరు స్క్రీన్ క్లోజ్ చేయండి సార్. సార్ సార్ చెప్పండి. ఫస్ట్ వారు ఇట్లా మన బిహెచ్డి తోటి పివిసి మెటల్ స్వాప్ చేస్తే అలా కరెక్ట్ చూపించలేదు మేడం. మనం స్వాప్ చేస్తే సార్ ఆ టైంలో ఎవరైనా కొంటూ ఉంటే కరెక్ట్ చూపించు సార్. నేను 666 బిహెచ్డి కొంటే 66 బిహెచ్డిలకు 70 పివిసి మెటల్ అట్లా చూపిస్తాను. అది ఆ ట్రస్ట్ వారు చూపించలేదు సార్. అవును కరెక్టే. ఎక్కువ పెట్టి చేస్తే అది చూపించట్లేదు. మన బిఎల్జీలు గట్టే వికినాయట మరి మేడం. కట్ అయితే సార్, కట్ కాకుండా పివిస్ మెటల్ ఎలా ఇస్తుంది మీకు? కరెక్టే. మనకు ట్రస్ట్ వాలెట్ లో షో అనేది కరెక్ట్ చూపిస్తలేదు అని గట్టా అడిగిన. అది ట్రస్ట్ వాలెటే ప్రాబ్లం సార్. అప్డేట్ లో ఉన్నట్టుంది అందుకని చూపించట్లేదు. తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందేమో కరెక్ట్ చూపిస్తుంది. ఇంకా 500 పైన చూపించిన 400 అయినా సరే చూపించట్లేదు సార్. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. వస్తాయి సార్. డౌట్ ఎందుకు సార్? మళ్ళీ అక్కడ స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. కాదు మన ఇంత ముందు పోయిన సీట్ మన బిఎస్డీలు అవి ఇదే రకంగా పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇదే రకంగా నా ఇంత ముందు బిఎస్డీలు 2000 బిఎస్డీలు రాలే కదా మేడం, షో కాలే కదా. అవునవునవును సార్, ఇది అట్లా ప్రాబ్లం ఉండదు సార్. నేను చాలా సార్లు చేశాను, నాకు వచ్చాయి. ఇవాళ చేసిన మేడం. ఇవాళ స్వాప్ చేస్తే నేను 180 బిహెచ్డీలతో చేస్తే ఇది 66 బిహెచ్డీ అని చూపిస్తాంది. ఇవాళ ఇప్పుడు చేసిన ఇవాళ పొద్దున. అప్పుడు మీకు డౌట్ వచ్చింది అప్పుడు మళ్ళీ వెంటనే స్వాప్ దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దు. మీ స్వాప్ చెయ్యొద్దు. జస్ట్ ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినా 8.65 కదా, ఆ 8.65 ని అక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే అక్కడ ఎన్ని బిఎస్లు వస్తాయో చూసుకోవచ్చు. బ్రౌజర్ కి వెళ్ళండి సార్. మేడం ఒక నేను చెప్పేది నాటి. హలో చెప్పండి. ఇక్కడ 66 బిఎస్డిలు అనేది బిఎస్ మెట్ వచ్చినాయి ఇక్కడ ఫస్ట్ వాలెట్ల. నాకేమో అక్కడ కట్ అయినాయి 190 బిఎస్డిలు, 25 పీస్ మెటల్ వచ్చినాయి నా కాడ. నాకు అట్లా చూపిస్తా, నా కాడ బరాబరే వచ్చినాయి. ఇక్కడ చూపించిన ఇట్లా చూపిస్తాను సార్. నేను చెప్పేది అదే సార్, అది ఎర్రర్ ఉంది. మీకు వచ్చేటప్పుడు మీ సాప్ చేసేటప్పుడు బిఎస్లు వస్తాయి సార్, తప్పకుండా వస్తాయి. అదే అర్థమవుతలేదు. మీరు అక్కడ వెనక్కి వెళ్ళి మీకు ఉన్న పీవీస్ మెటల్ అన్ని పెట్టండి. అప్పుడు ఎన్ని ఎన్ని బిఎస్లు వస్తాయో చూడండి. మీకు డౌట్ వస్తాయి, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది.
మరి స్వాప్ చేసినాక గిట్లా ఎందుకు చూపిస్తుంది మేడం ఇది? సార్ ఎర్రర్ అని చెప్తూనే ఉన్నాను కదా సార్, సిస్టమ్ ఎర్రర్ అని చెప్తూనే ఉన్నాను కదా. ఓకే 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 మేడం. మీకు ఒకళ్ళకే ఒకరికే కాదు సార్, ప్రతి ఒక్కరికి అలానే ఉంది, మెదలుకొని ఉంటున్నారు వాళ్ళు. అంటే నాకు చాలా సార్లు ఇది కూడా వచ్చింది, నేను మెదలుకొని ఉన్నాను. చూసారా? ప్లీజ్ సార్ చూసాను. 65 బీఎస్లకి 70 ఎందుకు వస్తాయి సార్? రావు కదా. అదే టైంలో కొంటున్నారేమో అందుకని చెప్పేసి ఎర్రర్ లాగా వచ్చింది. అసలు యాక్చువల్ రాకూడదు, మరి అది ఎప్పటి నుంచో ఇష్యూ అనేది జరుగుతుంది. నాకు చాలా సార్లు జరిగింది సార్. స్వాప్ చేద్దామంటే భయం అవుతుంది మేడం. ఇప్పుడు స్వాప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. హై పెరిగినప్పుడు స్వాప్ చేయండి. పీవీసీ మెటల్ స్వాప్ చేసేటప్పుడు ఆ ఎర్రర్ చూపిస్తుంది, కానీ మనం బీఈస్టల్ గా తీసుకునేటప్పుడు మాత్రం ఎర్రర్ చూపించట్లేదు, కరెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు ఒకరికి హ్యాండ్ రైజ్ ఇచ్చారు, వారికి అడ్మిట్ ఇచ్చాను, కొంచెం మాట్లాడండి సార్. బాబు గారు నామి రేముడు బాబునా సార్? పేరేది నాకు సరిగ్గా రాలేదు సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడతాం సార్, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. టిఎన్ మల్లేశ్వర గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. బిఎస్టీ కొందామని? లేదు సార్, మీరు ఆల్రెడీ రోజు కొంటున్నారు, అలానే కొనండి సార్. మీకు ఆల్రెడీ నేను 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించాను, అలా కొనండి సార్. ప్రాక్టీస్ అవడానికి కొందాం. లేదు సార్, లేదు లేదు, మీరు చేసుకోండి. ట్రస్ట్ వాలెట్లో డౌట్ ఉంటే మాత్రము హెల్ప్ చేస్తాను సార్. ట్రస్ట్ వాలెట్ ఒకసారి ఓపెన్ చేయమంటారు మేడం? సార్ ఓపెన్ చేయండి. మీరు డైలీ వస్తున్నారు సార్, ఇంకా అది మీకు తెలుసు, అన్ని ట్రస్ట్ వాలెట్ తెలుసు, బిఎన్బి తెలుసు. అట్లా కాదు మేడం, ఈ 15 రోజులు మన మీటింగ్ అయిన దగ్గర నుండి నేను వేరే ఆలోచనలో పడి కొద్దిగా మళ్ళీ. 15 రోజులు సార్ మీరు రోజు వస్తారు? రోజు నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, అంత ముందుకు వచ్చారు, చూస్తూనే ఉన్నారు, డైలీ ఓపెన్ చేస్తూనే ఉన్నారు కదా సార్. ఇప్పుడు మా ఫాదర్ కొత్త వాళ్ళు అయితే మనం ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి ఈ పక్కకి వెళ్ళిపోయింది. ఈ 15 రోజులు మీటింగ్ కి వచ్చిన రోజే జరిగింది. ఈ 15 రోజుల్లో మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది, మళ్ళీ లైన్ లో పెడతామని ఈ 2 డేస్ నుండి వస్తున్నా. ఓకే సార్, ఓకే. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి సార్. ఈ రోజు నా కొలిక్ కూడా రాలేదు, సో అతను వస్తే నేను వదిలేసి తనకి వదిలేసి నేను అప్పచెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఇది పర్లేదు మేడం, వర్క్ ఉంటే క్లోజ్ చేసేయండి, మనం డైలీ ఉండేవాళ్ళం కదా, వర్క్ ఉంటే క్లోజ్ చేసేసి. మీరు ఇది అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేసుకుంటాను. మీరు మీటింగ్ వింటూ ఉన్నప్పుడైనా సరే ఒక్క ఫోటో అయినా సరే డిలీట్ చేసుకోండి. మీకు స్టోరేజ్ అయితే ఏమన్నా కొత్తవి రావాలన్నా రావు ఫొటోస్. అదే రమేష్ గారు చెప్పారు కాదు, డిలీట్ చేసే సిస్టమ్ చూపిస్తాను దీంట్లో. ఆయన చెప్పేలో కాదు సార్, మీరు ఒక్క ఒకటి అయినా సరే ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకోవటమే. ఇక్కడ ఏం డౌట్ సార్ మీకు? ఇదొక్కటి ఈ రోజు లేట్గా వస్తాయి సార్, వాలెట్ ఎర్లీగానే వస్తున్నాయి, కానీ ఈ ఒక్క వాలెట్ లేట్గా వస్తున్నాయి. అది సిస్టమ్ చేసేది సార్, మన చేతిలో ఏం లేదు, వస్తాయి సార్.
ఆ టయానికి వేస్తుంది. ఓకేనా మేడం? ఇప్పుడు మూడో రిపోర్ట్లు అయ్యి ఎక్కడికి వెళ్తాయి మేడం? సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళిపోతాయి. సీడ్ ఫండింగ్ పంపించారు, ఆ సీడ్ ఫండింగ్ లోకి వెళ్తాయి. మేడం గారు, ఇప్పుడు ఫైనాన్స్ యాప్ ఒక మన ఇండియా వరకనా, అది టోటల్ అన్ని చోట్ల ఉందండి? ఫైనాన్స్ ఫైనాన్స్ యాప్ ఒక మన ఇండియానేనా లేకపోతే? లేదు సార్, అది వరల్డ్ 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 ఎక్స్చేంజ్. అంటే అమెరికాలో మా అల్లుడు గారు వేరే చేస్తారట, దానికి వచ్చి దానికోసం. ఇక్కడ 1 పాయింట్ అక్కడ ఎప్పుడైతే 5 వచ్చాయో అక్కడ రీడీమ్ చేసుకోండి సార్. అక్కడ 1.8 ఉంది కదా, 1.8 ఎప్పుడైతే 5 పీవీస్ మీటర్లు వస్తాయో అప్పుడు రీడీమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే సరే సరే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తాం? ఇందాక ఎవరు మాట్లాడబోయారు? హ్యాండ్ రైజ్లు అయితే లేవు సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడతో క్లోజ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మళ్ళీ ఇదే సెక్షన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అందరికీ.